పెద్దలకి, విశ్వాసులైన వారందరికీ, ఇప్పటి వరకు కీర్తన పాడిన అన్నవారికి అందరికీ, సభకులైన విశ్వాసులందరికీ క్రీస్తునామ శుభములు. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు మనం నేర్చుకోవడానికి ముందు తండ్రి అయిన దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ చివరి రోజు సభలో కుటుంబాలు ఎందుకు సిగ్గుపోతున్నాయో, యవన జీవితాలు తండ్రి ఎందుకు ఆవరైపోతున్నాయో, వారి జీవితాల్లో ఉన్న రుగ్మతలు తండ్రి ఎలా కడిగి వేసుకోవాలో, ఎన్ని వాగ్దానాలు మా కొరకు సిద్ధం చేశారో వాటిని అందుకోలేక మేము ఎందుకు కుప్పకూలిపోతున్నాము. ప్రతి సంగతిని తండ్రి మెలుకోగలిగి విని అట్టి ఊబులోనికి మేము జారిపోక, మీ వాక్యము చేత మమ్మల్ని మేము వెలిగించుకోవడానికి నేరుగా మీరు మాతో మాట్లాడండి. చెబుతున్న నాకును, వింటున్న మీ పిల్లలకిని అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ చివరి రోజు సభలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కొంచెం త్వర త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కుటుంబ వ్యవస్థను గూర్చి ఈరోజు మాట్లాడాలని దేవుని యొక్క వాక్యమును బట్టి సిద్ధం కావడం జరిగింది. ఏది ఏమైనా కుటుంబ వ్యవస్థలో పిల్లలు అనేవారు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించవలసిన వారు. తల్లిదండ్రుల మీద పిల్లలకి గౌరవం లేకపోవడం, పిల్లల మీద తల్లిదండ్రులకి సరి అయిన అవగాహన లేకపోవడం, ఇటీవల కాలంలో ఒక పండితుడు ఏమన్నాడంటే, ప్రపంచంలో అత్యధిక అమాయకులు ఎవరైనా ఉన్నారంటే పేరెంట్స్ అంట. ఎవరి విషయంలో? పిల్లల విషయంలో. ఎవరి దగ్గర ఎక్కువ తల్లిదండ్రులు మోసపోతారంటే పిల్లల దగ్గరే. ఎవరేం చెప్పినా నమ్మరేమో కానీ పిల్లలు చెప్పిన ప్రతి పచ్చి అబద్ధం తల్లిదండ్రులు నమ్ముతారు. అందుకే ప్రపంచంలో అత్యధిక అమాయకులు ఎవరైనా ఉన్నారంటే వారి తల్లిదండ్రులు అన్నాడు. నిజమే. మన పిల్లలు చూడండి, మనకెంత గుడ్డు ప్రేమ అంటే మన పిల్లగానేది తప్పైనా, మన పిల్లల తప్పైనా మన పిల్లలకు సపోర్ట్ చేసి ఎదుటి వారితో గొడవాడతాం మనం. అంత గుడ్డు ప్రేమ మనకి. దాన్ని పిల్లలు అలుసుగా తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే, ఒక్కసారి అబద్ధానికి అలవాటు పడిన వాడికి పదులు పదులుగా తన జీవితాన్ని ఒక అబద్ధంగా డిజైన్ చేసుకుంటాడు. బాగా వినాలి ఈరోజు మీరు. కుటుంబాలు ఎందుకు పడిపోతున్నాయో, యవన జీవితాలు ఎందుకు పతనమైపోతున్నాయో, సమాజంలో నాగరికత అనేది ఎందుకు కరువు అయిపోతుందో, విలువలన్న దానికి ఈరోజు ఎందుకు స్థానం లేకుండా పోతుందో మనకు తెలియాలంటే ఈ మానవ గుండెల్లో గూడు కట్టుకుని కొన్ని భయంకరమైన రోగాలు మనకు తెలియాలి. కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి పెంపకం తేడా అవ్వాలి, లేదా వీడి పెరగడం తేడా అవ్వాలి. పిల్లలు ఎట్లా ఉంటారంటే, పిల్లలు ప్రతీది అబ్జర్వ్ చేస్తుంటారు తల్లిదండ్రులని, తల్లిదండ్రులను చూస్తూ నేర్చుకుంటారు ప్రతీది. తల్లిదండ్రులను చూస్తూనే పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, మీరు చూసారో లేదో. ఆ పాప ఇలా అంటుంది, ఇంతే ఉంది చిన్న పిల్ల, ఆంటీస్ అందరు కూర్చున్నారు, ఆంటీస్ దగ్గరికి వెళ్ళి పిల్ల ఏమంటుందో తెలుసా, నాకెవరూ పెళ్లి చేయట్లేదు అంటుంది. ఎవరికి అని అడిగితే, నాకే. ఏంటి అని అడిగితే, పెళ్ళి అంటుంది. ఆ మాటకి ఏమర్థం అవుతుంది? మీకు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఆ వీడియోని? ఆ మాటకు అర్థం ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులను లేదా పెద్దవారిని కాపీ కొడుతుంటారు, కాపీ పేస్ట్ చేస్తుంటారు. వారి కాపీ కొట్టి అట్లానే ఉండాలనుకుంటారు తల్లిదండ్రులను చూస్తూ. ఎట్లా అంటే, ఆ అమ్మాయికి పెళ్లి కూతురులా ఉండాలనుకుంది. పెళ్లి కూతురికి పొడవైన జడ, ఎన్నో పువ్వులు, అలంకరణ, వడ్డాను, ఈ బంగారం, ఇవన్నీ చూసేసరికి ఈ పాపకు అర్థమైంది ఏంటంటే, చిన్న మెదడుకి ఇవన్నీ నాకు ఉండాలంటే నేనేమవ్వాలి, పెళ్లి కూతురు అవ్వాలనుకుంది. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పిల్లలు తల్లి ఊడ్చిన తర్వాత ఊడ్చి ఆమె వేరే పని చేసుకుంటుంటే ఆ తర్వాత ఈవిడ ఊడుస్తుంటది ఎవరు?
ఈ చిన్న పాప. అంటే ఏమర్థం అవుతుంది మనకి? మన పిల్లలకి రోల్ మోడల్స్ ఎవరో అనుకోకండి, మనమే. మన బూతులు మాట్లాడితే వాళ్ళ బూతులు మాట్లాడతారు. నువ్వు వాడి ముందు సిగరెట్లు కాలిస్తే వాడు సిగరెట్లు కాలుస్తాడు. నువ్వు వాడి ముందు బాటల మీద బాటలు ఎత్తితే ఎవడో లేనప్పుడు వాడు ట్రై చేస్తాడు. జాగ్రత్త పిల్లల ముందు. నువ్వు బూతులు మాట్లాడడం మొదలు పెడితే వాడు బూతులు మాట్లాడతాడు. వాడి మూతి మీద కొట్టడం కాదు, ముందు నువ్వు మూతి మీద చేసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేంటి చెప్పనా? పిల్లలు చిన్న పిల్లలు ఉండగానే పెద్దవారిని తాతయ్యని నానమ్మని తిడుతుంటారు. అలా తిడుతున్నప్పుడు ముసుముసు నవ్వులు నవ్వుతుంటారు ఎవరు? తల్లిదండ్రులు. తాతయ్యని అమ్మమ్మని నాన్నమ్మని తిడుతుంటే నా బంగారం ఎంత ముద్దు వచ్చేస్తున్నాడో అంటాం. ఎప్పుడు? బూతులు తిడుతున్నప్పుడు. వాడు ఎదిగిన తర్వాత ఎలా తిడతాడు తెలుసా? నిన్ను, మీ అమ్మగారిని, మీ నాన్నని అందరినీ లైన్లో పెట్టి తిడతాడు. అప్పుడు అప్పుడు ఆగరాన్న ఆగడు, అవసరమే తంతుతాడు నిన్ను. వాడు అలా తయారవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. పిల్లలు చెడిపోవడానికి ప్రధానమైన కారణం మనమే. క్రైస్తవ కుటుంబాల్లో కూడా క్రైస్తవ పిల్లలు సరిగ్గా ఉండకపోవడానికి కారణం మనమే, మనమే. సమాజం ఎంత దౌర్భాగ్యపు స్థితిలోనికి జారిపోతుందో ఈరోజు ట్రెండ్ను మీరు అర్థం చేసుకోలేనంత దిగజారిపోయింది. మీకు ఆ భాష కూడా అర్థమవుతుంది చెప్పడానికి. మీకు అర్థమవుతుందో లేదో, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఆ చీకటి కోణాలు ఏవైతే ఉన్నావో ఆ ఎంజాయ్మెంట్ను కూడా మీకు నేను చెప్పడం ప్రయత్నం చేస్తే ఆ భాష కూడా మీకు అర్థం కాదు. వాడు తీసుకునే కొకాయిన్ కానీ, వాడు తీసుకునే గంజాయి కానీ, వాళ్ళు తీసుకునే డ్రగ్స్ ఏవైతే ఉన్నావో, వాడు ఇంజెక్షన్లు తీసుకుని నరాలకు పొడుచుకుంటారండి. రాజమండ్రిలో కుప్పల కుప్పల ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మేము నైట్రోన్స్ తిరుగుతున్నప్పుడు కానీ, అనేక సార్లు రైడ్ చేసినప్పుడు మాకు ఎక్కువగా దొరికే స్టూడెంట్స్ ఎవరో తెలుసు? ఇంజనీరింగ్ స్టూడెంట్సే. విచిత్రం ఏమిటో చెప్పనా? అమ్మాయిలు కూడా సిగరెట్లు కాలుస్తారు. మనం అనుకుంటాం మన పిల్లలే కదా అని, మనం అనుకుంటాం నా కొడుకే కదా అని. విషయం చెప్పనా? మన పిల్లలన్న దేమాయే మళ్ళీ మోసం చేస్తుంది. చాలా దెబ్బతింటాం మనం తెలియకుండానే. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు లేవనెత్తుతున్నానంటే, పిల్లలు పుడుతున్నప్పుడు సరైన నడవడికి నడగలేదు బైబిల్లో ఒక వ్యక్తి. వాళ్ళ మమ్మీని సరిగా పట్టించుకోలేదు, వాళ్ళ మమ్మీ మీద సరైన ప్రేమను చూపించలేదు. ఎప్పుడైతే సరిగ్గా ప్రేమించలేదో, ఎప్పుడైతే సరి అయిన ఆ బంధాలు భావజాలాలు ఆ అబ్బాయి గర్భంలో ఉన్నప్పుడు లేదా వాడు పుట్టినప్పుడు సరిగ్గా తండ్రి కనబరచలేదో, ఆ పుట్టినోడు గాలికి పెరిగేశాడు. ఎవడో తెలిసాడు పేరు? రూబేను. బైబిల్ చదవాలి, అంచనా వేయాలి. రూబేను పుట్టుకలో యాకోబు చేసే చిల్లర పనులు ఏంటో తెలుసా? రాహేలు వెనక తిరిగేవాడు. గుర్తుందో లేదో మీకు? పిల్లలు పుట్టిన టైంలో ఆల్రెడీ గర్భిణీ ఉన్న స్త్రీతో ఉన్నప్పుడు, ఆల్రెడీ నువ్వు ఒక యజమానిగా ఉన్నప్పుడు మరలా ఈ వంకర డెంకర సరహాలేంటి, ఈ సరసాలేంటి? ఇవన్నీ పిల్లలు చూస్తారు ఏదనుకుంటాం మనం. నువ్వు పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు పక్క నుండి చూస్తాడు వాడు, ఆహా ఎట్లా మాట్లాడాలా అనుకుంటాడు వాడు. ఇలాంటి వాతావరణం మధ్య వాడు పుట్టాడు. ఎవరు? రూబేను. పుట్టిన తర్వాత అవసాన కాలమందు యాకోబు, చివరి చరమాంక మందు, ఇక లాస్ట్ డేస్ వచ్చేసే యాకోబుకి. అప్పటికి మారాడు యాకోబు. ఎప్పుడో వేసిన ఆ బీజం పెరిగి మొక్కై మహావృక్షమై చివరికి యాకోబుని ఎలాంటి బాధకు గురి చేస్తూ చివరికి శ్మశానానికి పంపుతున్నాడో చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం నుండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడిరండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేతను. తన లాస్ట్ డేస్ ఏవైతే ఉన్నావో, ఇక తన ముగింపు దినాలు ఏవైతే ఉన్నావో, అలాంటి దినాలలో తన పిల్లలందరినీ పిలుచుకుంటున్నాడు. తన 12 మంది కుమారులను పిలుచుకొని వాళ్ళతో ఇక లాస్ట్గా డిస్కషన్ పెడుతున్నాడు. దాన్ని ఏమంటారు తెలుసా? వీడ్కోల్. చిట్ట చివరిగా మాట్లాడుతున్న మాటలు. ఇక నేను వెళుతున్నాను రా జాగ్రత్త, వీలు నామా, వీల్ నామా అంటాం చూసారా? ఇక తదనంతరం వర్తించే కొన్ని షరతులు. అలాంటి షరతులు పిల్లలతో మాట్లాడుతున్నాడు. రే నా పిల్లలారా, ఒకసారి ఇలా రండి పిలిచాడు.
అంత్య దినాలలో భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు, మీ పరిస్థితులు, మీ వాగ్దాన సంబంధమైన జీవితం ఎట్లా ఉండబోతుందో నేను చెప్తాను. జాగ్రత్త, విచిత్రమైన సన్నటి తీగ ఏంటో చెప్పనా? మీ వ్యక్తిగతమైన ప్రవర్తన బట్టే దేవుని వాగ్దానాలు మీకు వస్తాయి అంటున్నాడు ఎవరు? యాకోబు. ఒక భక్తుడు అలా అంది, ఏంటో తెలుసా? దేవుడు ఎన్నో మనకి ఇవ్వాలనుకుంటాడట, దేవుడు ఎన్నో వాగ్దానాలతో మన జీవితాలు నింపాలనుకుంటాడట, కానీ అక్కడక్కడ మచ్చలు కనబడుతుంటాయి మన జీవితంలో. సినిమాలు, సినిమా పాటలు, ఎక్సెట్రా, అది ఇది, సీరియల్స్, లౌకికమైన ఆశలు, ఆ మాటలు, ఈ మాటలు, చీకట్లో చేయకూడని కార్యాలు, ఇలాంటివన్నీ చిన్న చిన్నగా అడపా తడపా మన జీవితాల్లో ఉంటే దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఇవ్వకూడదు అనుకుంటాడు. నీలో పరిపూర్ణత సంతరించుకునేంత వరకు, దేవుడు కోరుకునే ఔన్నత్యం నీలో కనిపించేంత వరకు దేవుడు మనకి కొన్ని ఇవ్వకూడదు అనుకుంటాడట. ఇక్కడ వాగ్దానాల పరంపర పట్టిక వెలువడుతున్నప్పుడు యాకోబు కూడా ఏమంటున్నాడు తెలుసా? రే, మీ గతమును బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది, మీ నడవడికను బట్టే దేవుడు ఏం చేయాలో నిర్ణయించబోతున్నాడు, మీరు చేసిన పనులను బట్టే మీ జీవితం ఉండబోతుంది. అందుకే ఒక జ్ఞాని ఏమంటాడు తెలుసా? మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయట. నిజమే ఈ మాట. మనం తీసుకునే నిర్ణయాలే, మనం నిలబడుతున్న మార్గాలే మన భవిష్యత్తును సూచిస్తాయి. యాకోబు అవసాన కాలం ఉంది, ఎంత ఫీల్ అవుతున్నాడు చూడండి, ఏమని బాధపడుతున్నాడో చూడండి. రెండవ వచనం, యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి, రూబేను నీవు నా పెద్ద కుమారుడి. ఆ మాటల్లో ఆ ఒత్తిడి మీకు అర్థమవుతుందో లేదో. పెద్ద కొడుకుని పిలిచి ఏమంటున్నాడు చూడండి, ఒరే రూబేను, నువ్వెవరో తెలుసా? నువ్వు నా పెద్ద కొడుకురా. రూబేను నువ్వెవరో తెలుసా? నా ఔన్నత్యము. రూబేను నీ కొరకు నేను ఎన్నో కలలు కన్నాను రా. నా పెద్ద కుమారుడివి, నా తర్వాత నువ్వే కుటుంబానికి యజమానివి, నీ కలలు నీకన్నా ముందే నేనే కన్నాను రా. నువ్వెవరో తెలుసా? నా అతిశయ కారణం, నా బలాతిశయం. నువ్వెవరనుకుంటున్నావు? నా కలల రూపం, నా భవిష్యత్తును. ఎవరు తట్టినాడు ఈ మాటలన్నీ? రూబేను పెద్ద కొడుకు తట్టినాడు. ఏమని వాపుతూ దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నాడు చూడండి ఆ తండ్రి. రూబేను నువ్వు నా పెద్ద కుమారుడివి, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలము, నా ఔన్నత్యాతిశయమును, నా బలాతిశయము నీవే. ఒరి, నీ గురించి నేను ఎన్నో కలలు కన్నాను రా. నువ్వేమనుకుంటున్నాను తెలుసా? గవిని వెలుపల, గవినిలో, పట్నములో అనేకులకు నీ గురించి నేను పుంకాలు పుంకాలుగా గొప్పలకు పోయాను రా. నువ్వు నవ్వెవరనుకుంటున్నావు? నా శక్తివు నువ్వు. నువ్వేమనుకుంటున్నావు నా గురించికి? నీ గురించి నేను ఎన్నో ఆలోచనతో నింపబడ్డాను, నువ్వంటే నాకు పిచ్చిరా. అలా బాధపడుతూ నీకు బరువైన మాట దించుతున్నాడు చూడండి. అయితే నీవు నీళ్ల వలే చంచలుడవై, నీవు అతిశయము పొందవు. నేను ఎన్ని డ్రీమ్స్ అయితే నీ కొరకు ఆలోచించానో, నీ కొరకు ఎన్ని కలలైతే నేను కన్నానో, నీ గురించి ఎంత ఔన్నత్య అతిశయం కలిగి నేను చెప్పుకుంటున్నానో, నా మనసు నీకు అర్థమవ్వలేదురా. నువ్వేంటో తెలుసా? చంచల మనస్సుకుడు, నీళ్ళ లాంటి స్వభావం రానిది. నా ఆలోచనకు నువ్వు ఎప్పుడు అందో, నా ఆలోచన నీకు ఎప్పుడు అర్థం కాదు. ఎందుకురా నీకు ఇలాంటి మైండ్ వచ్చింది? ఇలా పెరిగేవేంట్రా నువ్వు? ఎంత బాధపడుతున్నాడు చూడండి. నీళ్ళ లాంటి మనసు, ఇటు పల్లముంటే అటు దిగిపోయే స్వభావం నీది. అసలు నువ్వు ఎందుకురా ఇలా తయారయ్యావు అంటూ ఆయన అంటున్నాడు. నువ్వు ఎలాంటి పని చేసావు తెలుసా? నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి. ఎంత ఘోరమైన కార్యమో చూడండి. సంసార జీవితాల్లో యజమానులుగా ఉన్నవారులారా, మీ పిల్లలు జాగ్రత్త. మన పిల్లలే అనుకున్న ధీమా వ్యక్తం చేయకండి. ఈ టెక్నాలజీ కాలంలో మీరు ఇస్తున్న సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నావో, మీరు కొంటున్న కంప్యూటర్స్ ఏవైతే ఉన్నావో, ఈ నవతరం ఏకముగా పోతున్నప్పుడు తల్లని లేదు, చెల్లెని లేదు, అక్కని లేదు, సంఘ విశ్వాసాన్ని లేదు, వాడికి ఏమి కనబడో, వాడికి కనబడేది ఒకే ఒక్కటి,
నా రొంపుని నేను ఎలా తీర్చుకోవాలి, ఆ రొంపులోనికి నేను ఎలా ప్లాన్ చేయాలి, ఆ కామాన్ని నేను ఎలా తీర్చుకోవాలి, అదే వాడి కుతూహలం. రోజు పేపర్లు చదవండి, తల్లి మీద దాడి, పేపర్ తిరగేయండి చెల్లిని చేర్చిన అన్న, మరలా పేపర్ తిరగేయండి భర్తను చంపిన భార్య, భర్తను మోసం చేసిన భార్య, భార్యను చంపిన భర్త. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? పెంపకం తేడా, వాతావరణం తేడా, జీవితాల్లో సరి అయిన నడవడిక లేకపోవడం. ఈ దెబ్బల మీద దెబ్బల మనుషులు కుటుంబాలకి ఎందుకు తగులుతున్నాయంటే దేవుని మాట మనిషి వినకపోవడం. ఇది ఖచ్చితం. ట్రెండ్ ఎలా జరుగుతుందో ఒక సాంగ్ చూద్దరు మీరు, చెప్పుకోలేమండి, చూడలేము ఆ మాటలు కూడా. మనం ఎలా ఉంటారు తెలుసా? స్టూడెంట్స్ ఇక్కడ కూడా ఉంటారండి, మీకు కనిపించరు. మన పిల్లల కొరకు ఎన్నో కళలు కానీ పట్టణాలకు పంపిస్తాం. నా కొడుకు హైయెస్ట్ సిటీలో చదువుతున్నాడండి, మంచి ర్యాంక్ వచ్చిందండి, ఇంజనీర్లు కదా. వాళ్ళు ఎలా తీసుకుంటారు తెలుసా? గంజాయి మాకు దొరుకుతుంటారు అప్పుడప్పుడు. మేము ర్యాపిడ్, మొన్నటి వరకు నేను ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేసేవాడిని, ఇప్పుడు లాండ్ ఆర్డర్కి వచ్చాను. ఆ ర్యాపిడ్ ఫోర్స్లో రైడ్ చేస్తున్నప్పుడు పొడవైన గొట్టాలు తీసుకుంటారండి, గొట్టాల్లో గ్లాస్ గ్లాసులో డిజైన్ చేస్తారు. ఆ పైన వాడు అగ్ని వెలిగించి కింద నీళ్లు పోసి మధ్యలో గంజాయిని దించి దాన్ని కొంచెం ఫ్లేవర్ కలిపి ఆ మధ్యన గొట్టం పెట్టి దాన్ని గుప్పు గుప్పు అని లాగుతుంటే వాడు మైండ్ ఎక్కడో తేలుద్దట. సాల్ట్ ఉంటుంది చూసారు, సాల్ట్ ఇలా ఉంటుంది, ఒక మత్తు పదార్థం, దాన్ని ముక్కులో పెట్టుకుని వీలుస్తుంటారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, వీరికి తిక్క సరిపోదని సిజరింగ్ చేస్తుంటారే పిల్లలు పుడుతున్నప్పుడు, ఆడపిల్లలకి తల్లులకి, ఈ తల్లులకి పొట్ట కట్ చేసి పిల్లలను బయటకు తీస్తున్నప్పుడు మత్తిస్తుంటారు చూసారా, స్పిరిట్ దానిలో కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏం చేసుకుంటారు తెలిసి, ఇలా నరం మీద కొట్టుకొని కొట్టుకొని నరం బయటకు వచ్చిన తర్వాత వాడు ఇంజెక్షన్ వాడే చేసుకుంటాడు. చదువుతున్న పిల్లలు ఈరోజు ప్రతి ఒక్కరూ ఇందులోనికి జోగుతున్నారు, మీకు తెలియదు ఆ విషయం. ఇంట్లో వస్తువులు కనబట్టలేదు, ఇంట్లో డబ్బులు కనబట్టలేదు, ఇంట్లో ఉంగరాలు కనబట్టలేదు, ఇంట్లో ఏదో జరుగుతుందంటే జాగ్రత్త, నీ పిల్లలు గాడి దప్పుతున్నారన్నమాట. పిల్లల గురించి ఎన్నో చెప్పుకుంటామండి, తల్లిదండ్రులు ఎలాంటి మాటలు వినకూడదు మన కొరకు అలాంటి మాటలు వింటారు. పరుగు పరుగున ఒకడు వస్తాడు, ఇదిగో నీ కొడుకంట కదా, ఆ ఈది చివర వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తాడండి, వాడు చక్కగా చదువుకుంటున్నాడు అంటాం మనం. ఏం చేయడం ఏంటి? సిగరెట్ల మీద సిగరెట్లు లాగుతున్నాడు చూడు అంటారు. సిగరెట్లు కాల్చడం యంగ్స్టర్స్కి ఫ్యాషన్ అండి. ఎవరైనా ఉంటే రహస్యంగా కాల్చేవారులారా జాగ్రత్త, యంగ్స్టర్స్ సిగరెట్లు కాల్చడం అంటే ఫ్యాషన్, అది ఫ్యాషన్ అండి. మందు కన్నా వేగముగా జీవితాన్ని దెబ్బతీసేది ఏంటో చెప్పిన స్మోకింగ్. అంతర్గత అవయవాల్ని ఆర్చి పాడేస్తుందండి, ఆరిపోతాయి అవయవాలన్నీ. ఈ దవళ్ళు ఉంటాయి, శంకులు అంటారు చూసారు, ఇవి అంటికి పోతాయి. ఈ లోనున్న రుచి గుళికలు ఉంటాయి చూసారా, ఇవి ఆవిరైపోతాయి. లోనున్న అవయవాలు ఉంటాయి చూసారు, రొమ్ములు వెండికిపోయి ఎముకలు అన్నీ బయటకు కనబడతాయి. తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడేస్తారు చూడేటప్పుడు, చచ్చాడా బతుకున్నాడు లేకుండా స్కెల్టన్లా కనబడుతుంటాడు. అప్పుడు చెప్పు పోజ్ ఎలా ఉందో. సిగరెట్ కాల్చుతున్నప్పుడు ఇస్తున్న స్టిల్ అక్కడ కనబడదు. ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి బతకడం చెప్తారు కదా, అప్పుడు బిల్లు వేస్ట్ని ఎక్కడ పడేస్తారు, బాడీని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. అప్పుడు కొట్టు ఫోజ్ ఎలా ఉందని, ఎలా ఉంటుంది చచ్చిన శవంలో ఉంటావు అప్పుడు. చేతనైతే ఆరోగ్యం నిలబెట్టుకోవడంలో కళ జీవించు, చేతనైతే ఫిట్నెస్ మెయింటెన్ చేయడంలో కళ జీవించు, అవయవాలు పాడు చేసుకోవడంలో కాదు. ఎంత దారుణంగా దిగజారిపోతున్నారు చూడండి. మీ కూతురు అంట కదండి బీర్లు బట్టి తిరుగుతుంది తెలుసా అంటారు. తల్లిదండ్రులు గుండెలు ఏమైపోతాయండి, అరే మా కూతురు అట్లా చేయదండి, చేయదేంటి ఫోటో జీవించమంటావా అని అడుగుతారు. న్యూస్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఏ నీచకార్యమైనా వెంటనే సమాజంలోకి వస్తుంది. గొప్పలకి తప్పులు చేస్తున్న రోజులండి ఇవి, గొప్పలకి తప్పులు చేసి వారే వీడియో తీసుకుని వారే అప్లోడ్ చేసి ఇలా చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ కొడుకు ఉన్నాడు కదా, బాలీవుడ్ నటుడు, తన కొడుకు ఎంత దారుణానికి దిగజారిపోయాడంటే, వీరొక నిర్మాత యొక్క కూతుర్ని చెరుస్తూ వాడే వీడియో తీసుకుని, చాలా సంవత్సరాలు అయింది, వాడే వీడియో తీసుకుని వాడే అప్లోడ్ చేసుకుని వాడి ముఖాన్ని వాడే హైలైట్ చేసుకుని ఇలా చెబుతున్నాడు, ఐఎమ్ హీరో అని నగ్నంగా.
ఎప్పుడో జరిగింది ఇది, నమ్మలేము ఇలాంటివి. ఏంటి ఇలా తయారవుతున్నారు యూత్ అంటే, ఒకే ఒక్కటి, దానికి ఒకే ఒక్క కారణం, మన కుటుంబాలలో దైవికమైన భయం లేకపోవడం, మన కుటుంబాల్లో దేవుడి కేంద్రస్థానముగా ఉండకపోవడం. వెళుతున్నాం వస్తున్నాం, వెళుతున్నాం వస్తున్నాం, నా పిల్లలే వెళుతున్నారు వస్తున్నారు చక్కగా పాటలు పాడుతున్నారు అనుకున్నామే తప్ప, వీళ్ళకి మెల్లగా కొన్ని అలవాటు అవుతున్నాయన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ఒక సాంగ్ చూడండి, మీకు ట్రెండ్ ఎలా ఉందో అర్థం అంతే. ఇది తమిళం సాంగ్, భాష మీకు అర్థం కాకపోయినా భావం మీకు అర్థం అవుతుంది, పరిస్థితులు మీరు అంచనా వేయగలరు. ఈరోజు యూత్ ఎంత సర్వేగముగా చీకటిలోనికి జారుకుంటున్నారో ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది చక్కగా. ఇది ఈరోజు ట్రెండ్, అది చూసారా స్నేహాలు ఎలా అలవాటు అవుతాయి చెప్పనా. ఒకరోజు ఒక సామెత ఉండేది పూర్వం, 6 నెలలట ఒకడు ఒకడుతో ఉంటే ఏమవుద్దట, వాడు వీడు వీడు వాడవుతాడని చదువుకున్నాం విన్నాం. ఈరోజు లేటెస్ట్గా శాస్త్రం ఒక సంకేతం ఇచ్చింది, 6 నెలలు అవసరం లేదట, 20 రోజులు ఒక్కడితో నువ్వు ఉంటే వాడిలా నువ్వు అయిపోతావట, వాడు అవలక్షణాలన్నీ మనకు వస్తాయట. బైబుల్ అందుకే చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికి చెరుపు. బైబుల్ నీతి సూత్రాలు మాత్రమే అనుకోకండి, బైబుల్ మన జీవితాలను ఉద్ధరించే దేవుని యొక్క మాట. ఎందుకు అలా తయారవుతున్నారు పిల్లలంటే, వారికి నేర్పించవలసిన భయం మనం నేర్పించట్లేదు. వాడు పుట్టినప్పుడు నేర్పించేస్తామండి, వాడికి ఏమి నేర్పిస్తాం, నువ్వు బాగా చదువుకొని బాగా పెద్ద ఉద్యోగం అయిపోయి మన ఊరంతా ఆశ్చర్యపోయేలా పెద్ద కారేసుకు రానన్నా అని చెప్తాం. ఇంకా మనం ఏం నేర్పిస్తాం అంటే, నువ్వు ఇంజనీరువో డాక్టర్వో యాక్టర్వో అయిపో అయిపో వద్దంట్లా, కానీ విలువల్లో పెంచు, దేవుని యొక్క భయంలో పెంచు. బైబుల్ ఏమని కమాండ్ చేస్తుందో తెలుసా సమాజాన్ని, దేవోక్తి లేని ఎల్ల జనులు కట్టు లేక తిరుగుదురు. మనుషునికి దేవుని యొక్క భయం లేకపోతే వాడి స్వేచ్ఛకి అద్దు అదుపు ఉండదు. ఇక ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే కొడుకు అనుకుంటా చనిపోయాడు, మీరు చూసారు వాట్సాప్లో, వాడికి 500 cc బైక్ కొనిచ్చారు. ఫారెన్ బైక్స్ అండి అవి, మన రోడ్లు ఎలా ఉంటాయి, ఎన్ని గవర్నమెంట్లు మారినవన్నీ మన రోడ్డు అలానే ఉంటుంది. నువ్వెన్ని ఎన్ని ఓట్లే, నువ్వెంత ఆశించు, మన రోడ్లు బాగుపడవు. ఒక్కసారి మీరు ఫారెన్ ట్రిప్ వేసి మరల ఇండియాకి రండి, మన దేశం ఎన్ని సంవత్సరాలుగా అవుద్దో ఎట్లా అనుకుంటాం, జరగతుంది. మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళి రండి, ఒక 100 ఏళ్ళ తర్వాత మన దేశం ఎలా అవుద్దా అంటే కలది, అవ్వదో. ఈ కుటుల రాజకీయాల మధ్య, ఈ రొంపు మధ్య మన దేశం నాగరికతకి రాదు, డెవలప్మెంట్ ఉండదు. అలాంటి డెవలప్మెంట్ లేని రోడ్ల మీద డబ్బు బాగా ఎక్కువైపోయి 500 cc బైక్ కొనిచ్చాడు కొడుక్కి. కొనిస్తే వాడు ఎలా డ్రైవ్ చేశాడు తెలుసా, వాడు కొట్టిన వేగానికి కనబడుతున్న టెలిఫోన్ ఫోల్ ఒకటి ఉంటే దాన్ని కొట్టాడండి. దాన్ని కొట్టేసరికి సైడ్ అంతా ఊడిపోయింది. మేకను కోస్తారు చూసారు ఒక పక్కన, అలా మేకను కోసినట్టు వాడు సైడ్ అంతా ఊడిపోయి పడిపోయింది. రక్తపు చుక్క కూడా బయటికి రాకుండా మాంసం ముద్ద ముద్ద అయిపోయింది. ఎవరు చేసిన తప్పది, తండ్రి. ఒకటా రెండా మన పిల్లలను పాడు చేసే పనులు, మనం ప్రేమ అతి ప్రేమను ఎక్కువిచ్చి వాడు అడిగిన దానికన్నా ఎక్కువిస్తాం మనం, అదే మనం చేసే తప్పు, అదే మనం చేసే తప్పు. మనమిచ్చే ఫ్రీడమే వారి కొమ్ములు తెస్తుంది, ఆ కొమ్ములే మన జీవితానికి పెనుముప్పులై కూర్చుంటాయి. రూబేన్ తప్పు చేయడానికి కారణం ఎవరన్నా అడిగితే నేను చెప్తాను డైరెక్ట్గా మొహమాటం లేకుండా, నువ్వు చూపించవలసిన భయభక్తులు వాడికి నేర్పించలేదు యాకోబు. వాడు పెరుగుతున్నప్పుడు సరి అయిన నడవడికి వాడికి నేర్పలేదు. నువ్వు ఎంతసేపు రాహేలు రాహేలు అని తిరిగితే వీడు ఎలా పెరుగుతాడు, ఎలానే పెరుగుతాడు. నువ్వు ఎంతసేపు నువ్వు నీ యొక్క లౌకికమైన సంతోషాలే చూసుకుంటే నీ పిల్లలు ఎలా పెరుగుతారు, ఎలానే పెరుగుతారు. వాళ్ళకి ఎందుకు భయభక్తులు రాలేదు, నువ్వే తల్లిదండ్రులుగా మనమే. ఒకవేళ తల్లిదండ్రుల మీదకి నేరం గింటే ఊరుకోవడానికి కూడా వీల్లేదు. బైబిల్ మరొక కమాండ్ చేస్తుంది, ఏమని బైబిల్ సూక్తి వ్యక్తీకరిస్తుందో చూడండి. సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవయో వచనం. తల్లినైనను తండ్రినైనను దూషించేవాని దీపం ఏమవును, కారు చీకటిలో ఆరిపోవును. తల్లిదండ్రులు ఎదిరిస్తున్న పిల్లలారా,
అది మీ భవిష్యత్తుకి మంచిది కాదు. తల్లిదండ్రులను తురీకరించి తిరుగుతున్న పిల్లలారా, తల్లిదండ్రులు ఇలా అంటాం కదండి మనం, ఏమంటాం, ఏమైనా చెబితే మంచి మాటలో నీకేం తెలియదు మమ్మీ నోర్మి అంటాం మనం, నీకేం తెలియదు డాడీ నోర్మి అంటాం మనం. ఎందుకంటే నేను అడుగుతున్నాను, వాళ్ళ ముందు పుట్టారా మనం ముందు పుట్టామా? జీవితాలు వాళ్ళకు బాగా తెలుసా మనకు బాగా తెలుసా? ఎవరు ముందు పుట్టారు? మనకన్నా ముందు వాళ్ళు పుట్టారు. మనకన్నా ఎన్నో అనుభవాలు వాళ్ళకు తెలుసు. నాలుగు టెస్ట్ బుక్లు చదివి మనం ఏమంటాం తెలుసా, మీకేం తెలియదు నోర్మి అని అంటాం. చదువు వేరు లౌక్యం వేరు అయ్యా, మనకు లౌక్యం తెలియదు, చదువు తెలుసు మనకి, మన తల్లిదండ్రులకు లౌక్యం తెలుసు, జీవితం తెలుసు, వారి జీవితాలు చదివారు వాళ్ళు. వాళ్ళు మన భవిష్యత్తును ఆశించి ఎన్నో మాటలు చెబుతారు, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, నీ స్నేహాలు ఇలా ఉండకూడదు, నువ్వు ఇంతసేపు మెలకు ఉండకూడదు, నువ్వు చక్కగా టైంకు నిద్రపోవాలని ఎన్నో మనకు చెబితే వాళ్ళకి ఎంత ఇసుకు వస్తుందని మనం చెబుతున్న సూత్రాలు. ఒకరోజు ఒక ప్రసంగికుడు మంచి మాట అన్నాడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పుడు వచ్చి, ఏమన్నాడు తెలుసా, చిన్నప్పుడట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తల్లి కానీ తండ్రి కానీ కనబడలేదు అనుకో, పిల్లలు బ్యాగ్ పడేసి పక్కింటికి పోయి అడుగుతారట, ఎదురింటికి పోయి అడుగుతుంటారంట, మా అమ్మేది మా అమ్మేది అని, మా డాడీ ఏడి అని అడుగుతారట. పిల్లలు కనబడ పిల్లలకి తల్లిదండ్రులు కనబడకపోయేసరికి గుక్క పెట్టి ఏడుస్తారండి, ఎవరో కొట్టినట్టు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ఈ పిల్లలే పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నందుకు ఏడుస్తారు. ఏమైంది? అందుకొక జ్ఞాని ఏమన్నాడో తెలుసా, రే పిల్లలు 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 అని చేస్తున్నాం మనం, ఈ పిల్లలను పెంచుకునే కన్నా చేప పిల్లలు పెంచుకోడున్నాయన్నాడు, అమ్ముకుంటే డబ్బులైనా వస్తాయి. ఈ పిల్లల వల్ల మన జీవితాలకి సుఖం లేదు, ఈ పిల్లల వల్ల మన జీవితానికి అసలు ఎక్కడా శాంతి సమాధానం లేదు. ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నామో వారే మన జీవితాన్ని చీకటిలోనికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తల్లిదండ్రులారా జాగ్రత్త, మీకు ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని సరి చేసుకోండి. పిల్లలారా జాగ్రత్త, మీ తల్లిదండ్రులు మాట వినండి. తల్లిదండ్రులు మాట వినని వారి యొక్క పిల్లల యొక్క దీపాలు కారు చీకటిలో ఆరిపోతాయి. చీకటి అనగానే ఈ పాపం, ఈ పాపలోకం, నరుని ఆత్మ దీపం. అదే మాట్లాడుతూ చూడండి 25వ వచనంలో, అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చూడండి, నరుని ఆత్మ ఏంటట, యెహోవా పెట్టిన దీపము. తల్లిదండ్రులు ఎదిరించిన వాని యొక్క దీపం ఏమవుద్దట, కారు చీకట్లో ఆరిపోద్ది. దీపం అనగానే దీపం కాదు, దీపం అనగానే ఆత్మ. మన ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోద్దట, ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులను ఎదిరిస్తున్నావు. నాకు ఒక స్టోరీ చెప్పనా, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫీల్ అయిపోయేది ఏంటంటే లస్ట్కి లవ్కి తేడా తెలియని ఒక లాంగ్వేజ్ వచ్చేసింది సమాజంలో, దాని పేరు లవ్. యంగ్స్టర్స్ ఉన్నారు కదా, బాగా వినండి. ఒకవేళ యంగ్స్టార్స్ లేకపోతే యంగ్స్టార్స్ కలిగిన పేరెంట్స్ ద్వారా మీరు బాగా రికార్డింగ్ చేసి వినిపించండి. ఈ బుద్ధి కలిగిన మాటలు దేవుడు తప్ప మనకు ఎవ్వరు చెప్పరు. మీరు ఏ సైకాలజిస్ట్కి దగ్గరికి తీసుకెళ్ళినా ఇలాంటి మాటలు మన హృదయంలోనికి దూసుకుపోలేవు. దేవుడు తప్ప మనుషుల హృదయాలు ఎవ్వరూ మార్చలేరు. అందుకే మన పిల్లల్ని మొట్టి గాలేసైనా సరే దేవుని వాక్యం దగ్గర కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెడితే వారు మహాభక్తులు అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా, 18వ శతాబ్దంలో జీవించిన జాన్ వెస్లీ. వాళ్ళ తల్లిని మొట్టికాయలేసేసేది జాన్ వెస్లీ గారికి, 18వ ఉన్న జాన్ వెస్లీ గారికి. టైంకి బైబిల్ చదవకపోయినా, టైంకి ప్రార్థన చేసుకోకపోయినా, నో బ్రేక్ఫాస్ట్ నో లంచ్ నో డిన్నర్ ఏమీ పెట్టేది కాదు. అలా కఠినముగా దేవుని యొక్క నియమ నిబంధనలు పెంచింది కనుకే మహాభక్తుడయ్యాడు క్రైస్తవ చరిత్రలో. మనం ఎక్కడ కఠినంగా ఉండాలో అక్కడ ఉండం, ఎక్కడ కఠినం అవసరం లేదో అక్కడ కఠినంగా ఉంటాం. అందుకే మనం ఎందుకు బైబిల్ చదవాలంటే, మనం ఎందుకు బైబిల్ నేర్చుకోవాలంటే, ఫెయిల్యూర్ అయిన కుటుంబాలు కూడా బైబిల్లో లిఖింపబడ్డాయి. వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయాడో బైబిల్లో ఎందుకు రాయించాడంటే, నీ కుటుంబం నా కుటుంబం ఫెయిల్యూర్ అవ్వకూడదని, నీ కుటుంబం నా కుటుంబం ఓడిపోకూడదని తండ్రి అయిన దేవుడు మనం ప్రేమించదుగో. తాగితే నాహు తాగితే తప్ప తాగి పడిపోతే వాళ్ళ కుమారులు ఏం చేశారో చూడని నేర్పించాడు.
తాగుడికి అలవాటు అయితే కూతుర్లు ఎలాంటి పనులు చేస్తారో, తల్లి కూతురు వరసలు లేకుండా మద్యం తాగినోడు ఎలా నాశనం అవుతాడో చూపించాడు లోతు జీవితంలో. ఒక్కటారిండా ప్రేమ 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 అని పిల్లలు పెరిగిన కాలంలో కూడా, పిల్లలు పుట్టిన టైంలో కూడా అక్రమ సంబంధాల వెనక తిరిగితే కుటుంబాలు ఎలా శిథిలావస్థకు వస్తాయో యాకోబుని చూపిస్తున్నాడు దేవుడు. ఈ కుటుంబాలు ఎందుకు బైబిల్లో రాయబడ్డాయంటే, వారి భక్తులుగా చివరికి తీర్చిబడినా వారి ఫెయిల్యూర్స్ కూడా బైబిల్ ఎందుకు రాసిందంటే మనం ఫెయిల్యూర్ అయిపోకూడదండి. ఫెయిల్యూర్ అయిన వారే బైబిల్లో మనకు గురువులు, ఫెయిల్యూర్ అయిన కుటుంబాలే మనకు అనుభవాలు, అవే మనకు నేర్పిస్తుంది. ఈ మధ్యకాలంలో ఏం నేర్చుకుంటుందండి అంటే, ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? లవ్ 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 అంటారు. ఏంటి లవ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏంటి అసలు? ఏం చెప్పగలరు? ఏం చెప్పలేరు. ప్రేమ అంటే ఒక కవి ఎలా అంటున్నాడు ఏంటి చెప్పినా, వాడికంటే గాల్లో తేలినట్టు ఉందండి, అదే అదే ప్రేమ అంటారు. పచ్చవాతమో లేదా పచ్చరోగం ఏదో అంటారు దాన్ని. నీకు షుగరో బీపీ వచ్చేస్తే అలా ఉంటుంది అంతే కదా. ఇప్పుడు మనకు లో బీపీ వచ్చేసింది అనుకోండి, అప్పుడప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది కళ్ళు తిరిగిపడుతుంటారు. ఎందుకు? వాడికి ఎనర్జీ తగ్గుతుంది. నీకు కూడా అలానే ఉంది. ఎలా ప్రేమలో పడితే గాలు అంటే, నీ మోషన్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట నీకు. అంతేనా? వాళ్ళకి ఎలా మాట్లాడ, వాళ్ళ భావ వ్యక్తీకరణ చూడండి. ఎండాకాలం వాడికి ఎండాకాలంలో లేదంటే మరి ఎలా ఉంది? వర్షాకాలంలో ఉందండి. ఇదేంటి, ఇదేం రోగం? అదే మాయ రోగం. దీన్ని ఎలా పెట్టేసుకుంటారంటే, ఈ మధ్యకాలంలో ఈ సినీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత, బాగానండి, ఈ సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళైన వారిని కూడా ప్రేమిస్తున్నామన్న పదం పెడతారు. చాలా తప్పది. పెళ్ళిళ్ళైన వారితో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని దానికి మీరు తెగులుస్తున్న లైన్ ఏంటో తెలుసా, ట్యాగ్ ఏంటో తెలుసా? లవ్ అంటున్నారు. బాలీవుడ్ నుండి టాలీవుడ్కి దిగుమతి అయింది, టాలీవుడ్ నుండి యంగ్స్టార్స్కి వచ్చేస్తుంది ఇదంతా. ఆంటీ నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు, పిచ్చి మాటలు. అయ్యే మాటలు, ఒకప్పుడు లవ్ అంటే యంగ్స్టార్స్ చూశారు, ఇప్పుడు పెళ్ళైన వారు కూడా పిచ్చి పనులు. 498 కేసెస్ ఉంటాయి చూసారా, వరకట్న సంబంధమైన కేసుల్లో క్లాజెస్ ఎక్స్టెండ్ చేసి ఎడదీసి రాస్తే అందులో వచ్చే మ్యాటర్ ఏంటో చెప్పిన అన్ని అక్రమ సంబంధాలు గొడవలే. ఇవే కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కారణం. ఇవే యంగ్స్టార్స్ దెబ్బతినడానికి కారణం. వాడు గుండెల్లో లెగుస్తున్న ఆ సెగలు ఏంటో వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. పచ్చిగా మాట్లాడంటే ఒక మాట చెప్తాను మీకు వినండి, నా కోరికలు లెగుస్తున్నాయంటే నన్ను ఊరికే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు దాని అర్థం ఏంటో చెప్పినా, పెళ్లి వయసు వచ్చిందని నాకు సంకేతం. అంతేగాని తప్పు చేయమని కాదు. నువ్వు అంతగా ఉండలేని బలహీనుడు అయితే పెళ్లి చేసుకో, నువ్వు అంతగా ఉండలేని బలహీనుడు అయితే మీ పేరెంట్స్కి చెప్పు నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని. అలా కాగా అలా కాకుండా అడ్డంగా వెళ్ళిపోతాను, ఎవరిని పడితే ఏది పడితే అది చేస్తానంటే, వీరు ఊరుకున్నా, సమాజం ఊరుకున్నా, చట్టం ఊరుకున్నా, దేవుని యొక్క ఆజ్ఞ ఊరుకోదు. గద్దిస్తాడు 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 గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినను విననల్లని వాడు హఠాత్తుగా మరణమైపోతాడు. వ్యభిచారం చేస్తున్న వారిని చూస్తూ ఊరుకుంటానా అని అడుగుతున్నాడు బైబిల్ దేవుడు. కామం జరిగిస్తున్న వారిని చూస్తూ ఊరుకుంటానా అని అంటున్నాడు సైన్యములకు అధిపతి యెహోవా. కామ వికారమైన భంగిముల్లో ఉల్లసించే వారిని నేను ప్రతిదండన చేయకుందునా అంటున్నాడు దేవుడు. ఎవరు ఏం అనరనుకోకండి, ఈరోజు అనరు, రేపు అనరు, ఒకరోజు చూస్తాడు దీర్ఘశాంతంతో, రెండు రోజులు చూస్తాడు. ఇదే జీవితంగా నువ్వు అలవాటు చేసుకుంటే తుంచేస్తాడు దేవుడు. ఇలాంటి వాటిలోనికి మనం జారిపోకూడదని, ఒరే అదంతా లస్ట్రా, లవ్ కాదు, అదంతా వ్యామోహంరా అని ఇప్పుడో మనకు నేర్పించాడండి యాకోబు కుటుంబంలో. యాకోబు అంటున్నాడు ఏమని తెలుసు, ఒరే నువ్వు నా పెద్ద కొడుకురా, నీ గురించి నేను ఎన్నో కలలు కన్నాను, నీ గురించి నేను ఎన్నో చెప్పుకున్నాను, నీ గురించి ఎన్నో ప్రవచనాలు కూడా చెప్పాలనుకున్నాను, నువ్వేంట్రా ఎలా తయారయ్యో అన్నాడు. మన పిల్లల విషయంలో కూడా ఇదే కదండి, నువ్వు ఎలా చేసావా, నువ్వు కూర్చుని చెబుతున్నది నిజమేనా, నేను వింటున్నది నిజమా, వాళ్ళు మాట్లాడుతున్నది నిజమా, నేను వినలేకపోతున్నాను, ఇది నిజమా అని మన తల్లిదండ్రులు పదే పదే అడుగుతుంటారు చూడండి తప్పు చేసినప్పుడు. యాకోబు కూడా అదే అడుగుతున్నాడు, ఎన్ని కలలు కన్నాను రా, నా కలలన్నీ ఆవిరి చేసి పడేసావు. యాకోబు కొడుకు రూబేని చేసిన తప్పు ఏంటో తెలుసా, పిన్ని వరసైన దానితో సరసలాడాడట. నాకు విషయం చెప్పిన పచ్చిగా మాట్లాడాలి తప్పదిక. ఈరోజు ఎలా ఉందో చెప్పిన వదినని లేదు,
అమ్మని లేదు, చెల్లని లేదు, వావి వరసలు ఏమీ లేవండి. తల్లి లాంటి వదిన్నే అక్రమంగా చూసే మరిదలు లేరనుకుంటున్నారా? ఉన్నారో? ఈ మధ్య కూడా ఉండొచ్చు, ఒకడే ఇద్దరు ఉంటారో. ఇలాంటి భయంకరమైన మృగాలు సమాజంలో, సంఘంలో కూడా ఉంటారు. ఎట్లా మనం చెప్పగలమంటే, మొదటి శతాబ్దపు సంఘంలోనే కొరింథీ సంఘంలో ఇట్టి వారు దాపరించారు. కొరింథీ సంఘంలో పౌలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏమంటాడు తెలుసా? మీలో ఒకడు తండ్రి భార్య నుంచుకున్నాడని వదంతి కలదు అంటాడు. అయినను ఇట్టి కార్యము జరుగుతున్న సంఘమా, మీరు అతిశయిస్తున్నాడు. మొదటి శతాబ్దంలోనే ఇలా పెట్టిరేగిపోయిందంటే సంఘం ఈరోజు జరగట్లేదు. వస్తారండి, యూత్ సంఘానికి వస్తుంటారు, చూశారు? వెనక బెంచ్లో కూర్చుని, బెంచ్లో కూర్చుంటారు, స్కూల్లో కూర్చున్నట్టు, చర్చ్లో కూడా బైబిల్ చూస్తారనుకుంటున్నారా? షాటింగ్ చేస్తుంటారు. దేవుని వాక్యం వింటారనుకుంటున్నారా? ఫన్నీ కామెంట్స్ అన్ని చేసుకుంటా కూర్చుంటారండి. ఇంకా ఎంత వికీరం అయ్యే వికారమైన పరిస్థితులు అంటే, ఇక్కడున్న స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో, తల్లులు, వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలను వారు చూస్తారు, ఈ అమ్మాయిలు వాళ్ళని చూస్తుంటారు. ఇది దేవుని సన్నిధి సంత వాతావరణమా? ఇది దేవుని సంఘమా లేక సమాజమా? ఇవన్నీ జరుగుతూ ఉంటే యాకోబు కుటుంబం నాశనం అయిందని చదువుకున్నాం. దేవుని కుటుంబమైన సంఘము కూడా నాశనం అయిపోతుంది. జాగ్రత్త. యాకోబు యొక్క కుమారుడు రూబేను ఎలా దిగాడో, ఎలాంటి వాతావరణంలోనూ దిగాడో మనకు అర్థం కావాలి అంటే, సామెతల గ్రంథంలో స్త్రీల మీద అనుభవం కలిగిన సొలొమోను గారు ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం 13వ వచనం నుండి. వాది వాడిని పట్టుకుని ముద్దు పెట్టుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే, జరుగుతున్న సందర్భం ఏంటంటే, జారత్వపు స్త్రీని గూర్చి. మీకు విషయం చెప్పనా, బైబిల్ మాట్లాడినంత విపులీకరణంగా మనిషి మనసు గూర్చి ఎవరో మాట్లాడలేదండి. అంత బాగా బైబిల్ గైడెన్స్ చేస్తుంది మనకి. అందుకే ఒక భక్తుడు ఏమంటారు తెలుసు, బైబిల్ అట మనిషి జీవితానికి ఒక రూట్ మ్యాప్ అంట. ఇప్పుడు నేను ఇక్కడ మీటింగ్ వచ్చానా, ఈ మీటింగ్ రావడానికి నేను పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు? రూట్ మ్యాప్ తెలిసిన ఆయన ఉన్నాడు, ఎదురు ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు కనుక. నాకు మ్యాప్ తెలియలేదు అనుకోండి, ఎలా వెళ్ళాలో, నా జీవితం సగం ఎదుక్కోవడమే సరిపోతుంది. బైబిల్ అలాంటి అలసట మనకు రాకూడదని మన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఇచ్చే చక్కటి మ్యాప్ బైబిల్. అలాంటి బైబిల్లో కొన్ని రిఫరెన్స్ మనకు కనబడుతుంది చూడండి. ఆ రిఫరెన్స్లో మనకి ఏం చెప్తుంది, జారత్వపు విషయంలో జర జాగ్రత్త అని చెప్తున్నాడు. సంఘంలో కూడా ఇలా అంటున్నానని ఏమనుకోకండి, పైకి భక్తి ముసుకేసుకుని దేవుని సన్నిధిలో కూడా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడి చీకటి బతుకులు బతుకుతున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూర్చి మాట్లాడుతున్నట్టు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారట. 7వ అధ్యాయం 13వ వచనం. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను, ఎవడ వీడో మనకు అర్థం కావాలంటే 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. జ్ఞానము లేని వారి మధ్యను 7వ వచనం, అదే 7వ అధ్యాయం 7వ వచనం, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. యంగ్స్టార్స్ జాగ్రత్త, బైబిల్ ఏమని ధృవీకరిస్తుందో చూడండి. జ్ఞానము లేని వారి మధ్యను, యవనస్తుల మధ్యను ఒకడు కనబడుతున్నాడట. వాడెవరు? ఫూల్ అంత బైబిల్. బుద్ధి లేనివాడంటే ఫూల్. ఏ విషయంలో వాడు ఫూల్ అవుతున్నాడు, ఏ విషయంలో వాడు బుద్ధి లేనివాడు అవుతున్నాడు? స్త్రీ యొక్క వ్యామోహం విషయంలో, జారత్వంలో, జోగడంలో, కామ వికారమైన కోరికలను ఆశించడంలో వాడు ఎట్టివాడంటే ఫూల్ అంటున్నాడు అంతే. ఆ జ్ఞాని అయిన సొలొమోను చూస్తున్నాడట, తన కిటికీ వెంబడి చూస్తుంటే జ్ఞానం లేని వారి మధ్యను, యవనస్తుల మధ్యను, సమాజంలో ఒకడు కనబడుతున్నాడు. ఎవడయ్యా వీడంటే, కామం 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 అని పోకిరి శాస్త్రుల కొరకు ఎవడైతే తిరుగుతాడో వాడిని అంటున్నాడు బైబిల్లో, వాడు ఒక పెద్ద ఫూల్, వేస్ట్ ఫెలో అంటున్నాడు చూడండి. కానీ సినిమాలు ఏం తీస్తున్నారు, అలాంటి వాడిని హీరోగా జీవిస్తున్నారు. బైబిల్ ఏమనంటుంది, అలాంటి పనులు చేస్తున్నవాడు బుద్ధిహీనుడు. అలాంటి బుద్ధిహీనుడి దగ్గరికి బుద్ధి లేనిది ఒకరిది వచ్చిందట, అదే 13వ వచనం.
ఏమని అంటుంది, అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొని సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను ఎంత బాగా వర్ణిస్తున్నాడో చూడండి. ఎలా లాలన చేస్తుందట, వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొని సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటుని నేడు నాకు మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడతాయి. ఏమైనా అర్థమైందా సందర్భం? బాగా వినండి, బలులు నైవేద్యాలు మొక్కుబళ్ళు ఎవరికి సంబంధించినవి? పాత నిబంధన కల్చర్ మీరు చదవండి, బలులు ఎవరికి ఇస్తారు? దేవునికి. నైవేద్యాలు ఎవరికి ఇస్తారు? దేవునికి. దేవుని సన్నిధిలో జరిగేవి ఏంటి? ప్రాణార్పణలు జరుగుతాయి, అర్పణలు ఇవ్వడానికి వస్తారు. అంటే ఈవిడ ఎవరి సన్నిధికి వచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి కూడా వచ్చి ఏం మాట్లాడుతుందో చూడండి. నేను దేవుని సన్నిధికి బలి ఇవ్వడానికి వచ్చాను, నేను దేవుని సన్నిధికి బలులు అర్పించడానికి వచ్చాను, నేను దేవుని సన్నిధికి అర్పణలు ఇవ్వడానికి వచ్చాను, వస్తూ వస్తూ ఈ వర్షిప్ నుంచి రాగానే నిన్నే చూద్దాం అనుకున్నాను, నిన్నే మాట్లాడదాం అనుకున్నాను. ఈ వర్షిప్ నుంచి నేను సంఘం నుంచి వచ్చానో లేదో, దేవుని సన్నిధి నుంచి వచ్చానో లేదో నాకు వెంటనే కనబడింది ఎవరో తెలుసా? నువ్వే రాజా అంత. చూడండి ఈ మాట చెప్పగానే మనం పొలగించిపోతాం, మన భూమి మీద నిలబడం ఎక్క. దేవుడు ఏమంటున్నాడు తెలుసు? రే, అది ఊరిల వంటి బంధకం కలిగిన స్త్రీ. అందరూ కాదు, నేను అందరిని అంట్లా ఇలాంటి చీకటి బతుకులు బతుకుతున్న వారిని అంటున్నా. ప్రతి ప్రాంతంలో మనం ఏ ఏరియాకి వెళ్ళి సభ చేసినా మనకి వినబడే సౌండ్ ఏంటి చెప్పిన ఏరియాలో, అన్నా మా ఊరు సుధుమ కుమార్ అన్న అంటారు. మీరు ఎక్కడికి పండి, ఏ ఊరు మీరు వెళ్ళండి, మా ఊరు ఇదేనన్న పరిస్థితులు అంటారు. ఎక్కడికి పండి, ఏ సంఘానికి పండి, ఇవే దరిద్రపు పరిస్థితులు. ఎందుకు? ప్రతి ఏరియాలో ఇవే జాడ్యం, ఇదే జరుగుతుంది. భక్తి ముసుగులో కూడా జరుగుతున్నవి ఏంటో చూడండి. ఆ ఆంటీ ఆ అబ్బాయిని ఎలా ఇబ్బంది పెడుతుందో చూడండి. నేను ఎంతో భక్తి కలిగి దేవుని సన్నిధికి వెళుతూ వస్తున్నప్పుడు మనసులో నీ కొరకు ఆలోచించుకున్నాను అబ్బాయి, నువ్వే నాకు కనబడ్డావు అంటుంది. ఇంకా ఏమంటుందో చూడండి కిందకి. నా మంచం మీద రత్న కంబలను ఐగుప్తి నుండి వచ్చిన విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లియున్నాను. ఉదయం వరకు వలపదీర తృప్తి పొందము రమ్ము. పరస్పర వ్యామోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. సిగ్గులేని ముఖం పెట్టుకుని అంటే చూడండి, సిగ్గులేని ముఖం పెట్టుకుని పురుషుడు ఇంటలేడు. ఈవిడెవరు? ఒక వివాహమైన స్త్రీ. ఈమెవరో? ఒక బాధ్యత కలిగిన ఇల్లాలు. ఏం మాట్లాడుతుందో చూడండి. ఒక పెళ్లి కాని యువకుని ఎలా రెచ్చగొడుతుందో చూడండి. మా యజమాని వాడికి బైబిల్ ఏమంటుందో తెలుసా? మా ఆయన వ్యాపారం చేయడానికి చాలా దూరం వెళ్ళి డబ్బులు తీసుకొని వాడు రావడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు వలపదీరా సరసాలాడదాం అంటున్నాడు. ఇలా అంటున్నాను ఏమనుకోండి, అనుకోకండి. వినడానికి మాత్రం మనకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఎవరు లేనప్పుడు మాత్రం అవకాశం దొరికితే దొంగలు మనం అంతా. ఒక కవి ఏమన్నాడు చెప్పనా, పాపం చేస్తున్నప్పుడట పాపం చేసిన బాధ రాదట, పాపం చేసిన తర్వాత అందరికి తెలిసిపోతుంది చూడు, అప్పుడు బాధపడతావు. ఇంటికి ఇటు బాధ దేనికి, అందరికి తెలిసిపోయిందని చేసినందుకు కాదు, అందరికి తెలిసిపోయిందని బాధ. పాపం చేసినప్పుడు కృంగిపోరు, అందరికి తెలిసిపోయింది. ఎప్పుడు మనం కృంగిపోతామని చెప్పినా అందరికి తెలిసినప్పుడే. ఎప్పుడు మనం ధీమాగా ఉంటామో తెలుసా? రహస్యంగా పాపం చేసిన రహస్యంగా ఉన్నప్పుడు ధీమాగా ఉంటాం మనం. ధీమా వ్యక్తం చేస్తూ సంసార జీవితాన్ని రొష్టు పట్టించుకుంటున్న వారులారా, కుమార్తెలారా, అక్కలారా, చెల్లెలారా, మీ అందరికీ దేవుడు చెప్తున్నాడు, మీ కాపురాలు జాగ్రత్త. యజమాని నిన్ను నమ్మాడు తల్లి, నిన్ను నమ్మాడు. నిన్ను నమ్మి సుదీర్ఘమైన ప్రాంతానికి డబ్బులు తీసుకుని వెళ్ళాడు. వ్యాపారం చేసి నీకు ఎండ దెబ్బ తగలకూడదని, నువ్వు బయటికి రాకూడదని, నువ్వు మూడు పూట్ల ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబానికి ఇల్లాలుగా నువ్వే అందంగా ఉండాలని నిన్ను నమ్మి బయటకు పోతే నువ్వు ఇంటి దగ్గరుండి మాట్లాడే మాటలు ఇట్టివా? నువ్వు బతుకున్న శవానివి, నువ్వు నిగ్రహం లేని స్త్రీవి, నువ్వు నీకు అసలు ఎలా మాట్లాడాలో కూడా వర్ణించడానికి పదాల లేని జీవితం మందే.
ఏమంటుంది చూడండి, ఏమని మాట్లాడుతుందో చూడండి. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము చెంచి చేత పట్టుకుని పోయాను, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. చూసారా, అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొను, తాను పలికిన ఇచ్చకప్పు మాటల చేత వాణ్ణి నీడ్చుకొని పోయాను. చూసారా ఎలా మాట్లాడుతుందో చూడండి. ఎంత తప్పండి, భర్తలు భార్యలు నమ్మి బయటికి వెళ్తారు, తల్లులారా మిమ్మల్ని నమ్మి బయటికి వెళ్తారు, మిమ్మల్ని నమ్మి బయటికి వెళ్తారు, మీ కొరకే కష్టపడతారు, నీ పిల్లల కొరకే కష్టపడతారు, నీ మీద పూర్తిగా తన భవిష్యత్తును అనుకుంటాడు. పురుషుడు ఎప్పుడు దెబ్బతింటాడు చెప్పనా? కౌన్సిలింగ్ ఇస్తుంటారు పోలీస్ స్టేషన్లో అప్పుడప్పుడు. ఎప్పుడు దెబ్బతింటాడు చెప్పనా? వాడు ఏ విషయాన్నైనా భరించగలడు కానీ, ఏదైనా జీర్ణించుకోగలడు కానీ, ఆస్తుల్లో కానీ ఇల్లు నష్టపోవడంలో కానీ ఏదన్నా జీర్ణించుకోగలడు. పురుషుడు జీర్ణించుకోలేనిది ఒకటి ఉంది, అదేంటో చెప్పనా? నా కౌగుటిని నా పడకను వేరొకడు పంచుకున్నాడన్నది జీర్ణించుకోలేడు పురుషుడు. నా భార్య కౌగిటిలోనికి మరొకడు వచ్చాడన్నది భరించలేడు. అందుకే బైబిల్ ఏమంటో తెలుసా? యెహోవా యొక్క రోషము భర్త రోషం వంటిది అంటాడు. ఎందుకు తలకాయలు నరికేస్తున్నారు భార్యలది? ఎందుకు తలకాయలు నరికేసి పోలీస్ స్టేషన్ తెస్తున్నారు భార్యలది? ఎందుకు భార్యని తన్ని తన్ని రోడ్ల మీద కొడుతున్నారు? ఎందుకు బట్టలు ఊడేలా కొడుతున్నారు? అంటే పిచ్చి పనులు కనబడకుండా చేస్తున్నారు కనుక. ఎందుకు భర్తలు సీసీ కెమెరాలు ఇంట్లో పెడుతున్నారు, నమ్మకం పోగొట్టుకుంటున్నారు కనుక. అటు పడుకుంటారు ఇటు పడుకుంటారండి, ఒకరు పడుకుని ఒకరికొకరు షాటింగ్ చేసుకుంటారు. ఇదేం పిచ్చి నాకు అర్థం కాదు. బెడ్రూమ్లో కూడా నువ్వెవరితో షాటింగ్ చేస్తున్నావు? ఒక భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మరలా ఆ మొబైల్కి లాక్లు దేనికి? పర్సనల్ లాక్లు దేనికి? నీకు ఆయనకి మధ్య మళ్ళీ సీక్రెట్స్ దేనికి? ఇదే మన జీవితాలు పాడవడానికి కారణం. ఆవిడ చేస్తున్న పని చూడండి, ఒక ఇల్లాలు ఒక ఇంటికి యజమానురాలు, తన భర్త ఎక్కడో వ్యాపారం, బిజినెస్ మ్యాగ్నెట్ వాళ్ళ ఆయన, అలాంటి బిజినెస్ మ్యాగ్నెట్ని ఎలా మోసం చేస్తుందో చూడండి. రే బుద్ధి లేని అవనొస్తుడా అంటున్నాడు జ్ఞాని, నువ్వు ఒక ఫూలు రాను. ఒకవేళ నీ జీవితం దొరికిందో, ఒకవేళ నువ్వు ఆ కుటుంబంలోకి చొరబడ్డావని తెలిసిందో, నీ జీవితానికి అదే చివరి రోజు. బైబిల్ అంటుంది, బైబిల్ మాట్లాడుతుంది, భర్తకు పుట్టిన రోషం బహుభయంకరమైనది, దాన్ని ఎవ్వడూ అడ్డుకట్టలేడు. కిందకు మాట్లాడుతున్న చూడండి, 22 వచనంలో ఎంత రమ్యమైన మాటో తిట్టడానికి. వెంటనే పశువు వదకపోవునట్లు పరులచే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు తానికి ప్రాణహానికరమైనది అని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండె అంబు చీల్చు వరకు వాడు ఆ జారస్తపు స్త్రీ వెంబడిపోయిను. ఒక పదం వాడాడు చూడండి బైబిల్లో. ఎవరైతే ఇలాంటి పిచ్చి పడులు కాపురాలు పాడు చేస్తున్నారో, ఎవరైతే కాపురాలు పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఏమంటున్నాడు చూడండి, అలాంటి పాత్ర పోషిస్తున్న వాడిని ఏమన్నాడు తెలుసు బైబిల్లో? రే నువ్వు పశువురా అన్నాడు. పశువు నువ్వు అన్నాడు. నువ్వు పశువుతో సమానం, నువ్వు జంతువు, నువ్వు వావి వరస లేనివాడివి, నీకు బాధ్యతలు లేనివాడివి, కుటుంబం పట్ల గౌరవం లేనివాడి, సంసార విలువలు తెలియనివాడివి, నువ్వు పశువే మనిషివి కాదంట బైబిల్. పక్కవాడి భార్య మీద కన్నేసిన వాడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనంటే బాగదు ఆయన అన్నాడు చూడండి, యెరెమియా గ్రంథంలో ఏమన్నాడు చూడండి, 5వ అధ్యాయం యెరెమియా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం నుండి, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుచు అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందినా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందినా, ఇది యెహోవా వాక్కు. చూసారా, పక్క వారి కాపురాలు పాడు చేస్తున్న వారిని దేవుడు అంటున్నాడు, ధూళి మాడేస్తాను మిమ్మల్ని అంటున్నాడు. సంసార జీవితాలని భ్రష్టు పట్టిస్తున్న వారి మీద అంటున్నాడు, నేను రంకె వేసి రాకుందునా అంటున్నాడు. ఎవ్వరు ఏమి చేయరనుకోకు, దేవుడు మాత్రం ఊరుకోడు. మీరు హిస్టరీ చదివారు లేదో బైబిల్ హిస్టరీ? అబ్రహాము భార్య ఒంటి మీద చేయబడితే రాజుకి తలక లేచిపోద్ది అన్నాడు ఎవరు? దేవుడు. రొంపు యాసాలన్నీ వేస్తే యోహాను హెచ్చరించడు ఇది తప్పు అని, దేవుడు ఊరుకోడు అని.
జాగ్రత్త, విలువలు మర్చిపోయి బతకొద్దు, మనుషుల్లా బతకండి, పశువుల్లా దిగజారిపోవద్దు. నీకు అంతగా సుఖ జీవితం కావాలనుకుంటే నీ బావిలో నీళ్లు నువ్వే తాగు, పెళ్లి చేసుకో. ఎవరు బావిలో నీళ్లు వాళ్లే తాగండి, ఎవరు భార్యందు వారే సుఖించండి, ఎవరు సంసార జీవితాన్ని వారే కట్టుకోండి, పక్కవారి జీవితాలు పాడు చేయొద్దు. ఒకవేళ నీకు అదే ఇంపుగా ఉంటే బాగా గుర్తించు, ఆ దెబ్బకు దెబ్బ ఎలా ఉండాలో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. దావీదే దానికి సాక్ష్యం. పక్కవాడి భార్యని చెరిచేయడానికి, పక్కవాడి భార్యని తీసుకోవడానికి నువ్వు చేసిన యాసాలకు ఒక మనిషిని చంపేశావు. ఆ తీవ్రత, గుండె ఒత్తిడి ఎలా ఉంటుందో తెలియాలంటే దావీదు నీ భార్యలు ఎలా అవుతారో చూడన్నట్టు, నీ కొడుకులే ఏం చేస్తారో చూడన్నట్టు. తట్టుకోలేక అడవులు పాలైపోయాడు. ఎవరు? కింగ్ డేవిడ్. రాజైన దావీదుకే తప్పలేదు మూల్యము, రాజైన దావీదుకే తప్పలేదు మొట్టికాయలు. మనమెంత? ఈ రోజుతో పోతుంది అనుకోకండి. ఈ రోజు మనం తప్పు చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, రేపు మనతో మరొకటి తప్పు చేస్తాడు. ఈరోజు పక్కవారి కాపురాలు మనం పాడు చేస్తాం, రేపు పొద్దున మన కాపురాలు ఇంకొకటి పాడు చేస్తాడు. యాకోబుకు బుద్ధి రావడానికి తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టడం తెలుసు? లాభాన్ దగ్గర పెట్టడు. ఎందుకు? మోసగాడికి మోసగాడి దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలని. నువ్వు పక్కవారి భార్యలను పాడు చేస్తే నీ భార్యలో ఎలాంటిది జరగకూడదు, అలాంటిది జరుగుద్ది. నువ్వు విరిచిరే తిరగల మరొకటి ఇసురుతాడు ఖచ్చితంగా. భరించలేమవి, వద్దు. అలాంటి జీవితం మనకొద్దు, అలాంటి రొంపులోనికి యంగ్స్టార్స్ మీరు ఎవ్వరు దిగొద్దు. అమ్మ సంసార జీవితాలు కలుగుతున్నారు, ఎవ్వరు మీ భర్తలను మోసం చేయొద్దు. తీవ్రత కలిగి బ్రతకండి. లేదు నాకు ఏదో ఒక సహవాసం కావాలి, నేను ఎట్లా దీని నుంచి విముక్తి పొందాలో నాకు అర్థం కావట్లేదనే ముందు బైబిల్ ఏమని వ్యక్తీకరిస్తుందో చూడండి, ఏమని మాట్లాడుతుందో చూడండి. మూడవ వచనంలో, ఇదే అధ్యాయం 7వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో ఒక యంగ్స్టార్గా చెబుతుంది బైబిల్ ఏమనంటే, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. నీవు అవి నీవు జారత్వపు స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును. చూసారా, మనకు ఎలాంటి ఫేవర్ ఉండాలో దేవుడు చెప్తున్నాడు, మనం ఎంత ఫ్యాషన్గా బ్రతకాలో దేవుడు చెప్తున్నాడు. నీకు ఒకవేళ అలాంటి సహవాసంలోనికి నువ్వు జారిపోకుండా ఉండాలి అంటే దేవుడు సీక్రెట్ చెప్తున్నాడు, జ్ఞానాన్ని అక్క అని పిల్ల అన్నాడు. జ్ఞానపు మాటలను తెలివిని ఏమంటున్నాడు తెలుసా? చెలికత్తి అని సంబోధించన్నాడు. ఈ పదాలు మరొక ప్రదేశంలో నువ్వు ఉపయోగించావో నీ జీవితం పశువు కన్నా అధ్వానం అయిపోద్ది అన్నాడు. నేను అరగడం కాదు కానీ, నేను రెచ్చిపోయి మాట్లాడడం కాదు కానీ, సమాజంలో జరిగింది ఒకటి చూపిస్తాను చూడండి. జీవితాలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలా అయిపోతాయి. కామంతో చెలగాటమాడినా, వ్యభిచారంలో అడుగులేసిన, అవి ఎలా స్టార్ట్ అవుతాయి చెప్పనా? మెల్లగా గాలి కూతలా స్టార్ట్ అవుతాయి. ఏం కాదులే మాట్లాడమే కదా అనుకుంటాం. గాలి కూతలా స్టార్ట్ అయింది, ఇది పెన్ను తుఫానై మన జీవితాన్ని ఎగరేసుకుపోతుంది. అందుకే పాపం ఎలా ఉంటుందో తెలుసా? చిన్నగా ప్రారంభమవుద్దట, ఒకరోజు మనం పీక పట్టుకుంటుందట. పాపం ఎప్పుడు అంట, పాపం మీద మనం జాలి చూపించకూడదట. పాపం మీద మనం జాలి చూపిస్తే అది మనల్ని, జాలి అనే పదం కూడా తను ఎరుగక మనల్ని అంతగా దిగజార్చేస్తుందట. ఎంతగా అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 26వ వచనం నుండి, ఇదే 7వ అధ్యాయం 26వ వచనం నుండి, దారి తప్పి అది గాయపరచి అది పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. ఏది? జారత్వం. ఏది? కామం. ఏంటిది? ఆ జీవితాన్ని పోషిస్తున్నవారు. ఏం చెప్తున్నాడు చూడండి, అది గాయపరచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. మీకు అర్థమవుతుందో లేదో, ఒకప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు పాత నిబంధనలోనే సౌలుకి 1000 అనేవారు, దావీదుకి 10,000 మంది అనేవారు. సౌలు కత్తి పట్టుకుంటే 1000 మంది పడేవారట, దావీదు కత్తి పట్టుకుంటే 10,000 మంది పడేవారట. జారత్వం నరకడం మొదలు పెడితే అంటున్నాడు లెక్కే లేదంటున్నాడు. వాళ్ళైనా లెక్క కట్టొచ్చేమో కానీ ఎవరిని లెక్క కట్టలేమంట? దీని దెబ్బ తగిలిన వారు లెక్కలేనంత మంది ఉన్నారట. ఇంకా కిందకి ఏమంటున్నాడు చూడండి, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును అన్నాడు. యథార్థమైన ఒక న్యూస్ మీకు చూపిస్తాను చూడండి.
దాచే పల్లె అని, దాచన పల్లె అంటారు, దాసే పల్లె అంటారు. గుంటూరు జిల్లా దగ్గర ఉంది, మీకు గుంటూరు దగ్గర ఉంది చూసారా, మన గుంటూరు దగ్గర ఉంది. ఇప్పుడు లేటెస్ట్ రాజధాని వాతావరణం అదంతా. ఇటీవల కాలంలో ఒక న్యూస్ జరిగింది, ప్లే అవుతుంది తమ్ముడది. ఏం జరిగిందో చెప్పనా మీకు, ఆ న్యూస్ చూడండి, చూస్తూ వినండి, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. సిగ్గుపడాలో భయపడాలో తెలియని ఒక భయంకరమైన వార్త అది. అది న్యూస్, అది మనం చెప్పేది కాదు. ఆవిడ మాకు ఎవరికీ తెలియదు, ఆవిడ మా అక్క కాదు, మా సిస్టర్ కాదు, ఆవిడెవరు కూడా, ఆవిడెవరు న్యూస్ లీడర్ ఆవిడ. ఏం జరిగిందో చూడండి, అసీఫాను చంపేశారు గుర్తుంది కదా, జమ్మూ కాశ్మీర్లో. తల్లిని 8 ఏళ్ళ వయసు అనుకుంటా, పాపదే ముస్లిం అమ్మాయిని, చిన్నపిల్లని. ఈ మతున్మాదులు ఏం చేశారో మనకు తెలుసు, భయంకరంగా ముస్లింస్ని అక్కడి నుంచి ఎల్లగొట్టాలని, వారి మీద కక్ష చర్యలు సాధించడానికి కామం అనే రంగును మూసుకొని ఆ కూతుర్ని భయంకరంగా చేర్చేస్తే జల్లెడ పట్టేసరి ఈ మృగాలందరూ కలిసి ఆ చిన్న దేహాన్ని. అలాంటి టైంలో దేశం అంతా అట్టుడుకుపోయింది, మీకు తెలుసు, పెట్టేకపోయిన దేశం. రాస్తారోకలు, ధర్నాలు అన్నీ ఎన్ని కాదు, ప్రతి రాష్ట్రంలో సంతాప వ్యక్తం చేయడానికి ర్యాలీలు చేసాం మనం. ఎందరో ఎలుగెత్తి తిట్టారు, అలాంటి కార్యములు సమాజంలో జరగకూడదని. మన రక్తం కూడా ఇక్కడ ఉండగా ఉడికిపోయింది మనకి. ఏంటి ఇలాంటి దరిద్రులు, ఇంత చిన్న కూతుర్ని ముక్కుపచ్చలాడని ఈ కూతుర్ని ఎలా చేసేసారేంటి అని. ఈ వార్త ఇంకా ఆరక మునిపోయే భాగం వెళ్ళండి. అదే టైంలో ఇంచుమించు అదే వారంలో దాచన్నపల్లిలో, దాసేపల్లిలో ఏం జరిగిందో చెప్పనా, మరొక చిన్న బాలిక మీద అత్యాచారం జరిగింది. ఎక్కడా, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో జరిగిందని చదువుకున్నాం, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో జరిగిందని వార్తలు చూస్తాం. ఇప్పుడు ఎక్కడ జరిగింది, మన గుంటూరులో, మన రాజధాని వాతావరణంలో, మొన్నే అక్కడ జరిగింది. ఏమి జరిగింది అంటే, బాగా విన్నాను, అతని పేరు సుబ్బయ్య. ఏం పేరు? సుబ్బయ్య. వయసు ఎంత తెలుసా? సుమారుగా 60 దగ్గరికి. పెద్దవారులారా జాగ్రత్త, ఇప్పటివరకు యంగ్స్టార్స్ జాగ్రత్త అనుకున్నాం, పెద్దలు కూడా జాగ్రత్త. చాలా గౌరవంగా పెరిగాడండి అతను. అందరికీ నీతి సూత్రాలు చెప్పేవాడు, మంచి మాటలు చెప్పేవాడు. పిల్లల్ని, మనవరాళ్ళు, మనవాళ్ళ వయసు కదండి, అలాంటి వారిని దగ్గర తీసుకొని బిస్కెట్లు, చాక్లెట్స్ ఇవన్నీ కొని అల్లారు ముద్దుగా రిక్షా ఎక్కించుకుని అలా ఊర్లో దీపేవాడు. సంధ్యవేళ ఉదయమంతా కూలి చేసి సాయంత్రం వచ్చి సుబ్బయ్య తాతయ్య, సుబ్బయ్య తాతయ్య అని అందరూ పరిగెట్టేవారు తాతయ్య జుట్టు. అప్పుడప్పుడు స్కూలుకు కూడా తీసుకెళ్లేవాడు. విచిత్రం ఏంటో చెప్పనా, ఏ తాతయ్య జుట్టు అయితే తిరిగారో పిల్లలు, ఆ తాతయ్య హృదయం నుండే ఒక భయంకరమైన మృగం బయటకు రావడం మొదలుపెట్టింది. ఆ మృగం పేరేంటో తెలుసా? కామం. ఆ మృగం పేరేంటో చెప్పనా? వ్యభిచారం. ఆ మృగం పేరేంటో చెప్పనా? కామ వికారమైన కోరికలు. ఆ మృగం పేరేంటో చెప్పనా? నీచమైన సంభోగం. వచ్చి ఏం చేసింది అనుకుంటున్నారు? అప్పటి వరకు నీతి సూత్రాలు చెప్పిన ఈ పెద్ద మనిషి, అప్పటి వరకు గొప్పగా బ్రతికిన ఈ పెద్ద మనిషి, ఓ కూతుర్ని నీకు చాక్లెట్లు కొంటాను బయటకెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్ళాడండి. సుదీర్ఘమైన మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి చాక్లెట్లు తింటూ ఉండగా, బాగా వినండి, ఆ చాక్లెట్లు ఇలా తింటూ ఉంది, తింటూ ఉండగానే ఏం జరిగిందో తెలుసా? ఎవరినైతే తాతయ్య అని పిలిచిందో, ఎవరిని చూసైతే ధైర్యంగా తిరిగేదో, ఎవరైతే తనకి తాతయ్యగా ధైర్యంగా కనిపించడో, ఇప్పుడు ఆ తాతయ్య మృగంలా మీద పడుతున్నాడు. ఆ కూతురి మీద పడేసరికి ఆ బరువుని, అంత పెద్ద మనిషిని ఎలా తొయ్యాలో తెలీదు. విచిత్రం ఏంటో చెప్పనా, ఆ వయసుకి ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ కూతురికి, అసలు ఏమవుతుందో కూడా అర్థం చేసుకోలేన పసి వయసు ఆ కూతురిది. అలాంటి టైంలో ఆ మృగంలా మనిషి మీద పడి ఆ కూతుర్ని జల్లెడు పట్టడం మొదలెట్టాడు. తను ధీర అనుభవించిన తర్వాత పాపం ఎలా ఉంటుందో తెలుసా? పాపంలోకి వెళుతున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు మనకు మంచి ఉత్సాహం, ఎనర్జీ వచ్చినట్టు ఉంటుందండి. ఒక్కసారి పాపం కోరిక తీరిపోయింది అనుకోండి, అదే పాపం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? చి, నువ్వు ఉన్నావు, పశువు ఉన్నావని అదే పాపం మనల్ని ఎక్కిరిస్తుంది. పాపంతో ఎలా ఉంటుంది చెప్పినా, చేస్తున్నా చెప్పి మోజుగా ఉంటుంది. మోజు తీరిపోయిన తర్వాత మన మీద మనకే సిరాకు వస్తుంది, చి, నేనని ఇలాంటి పని చేసింది అని.
ఈ సుబ్బయ్య చేసిన పని ఏంటో తెలుసా? సుదీర్ఘమైన ప్రాంతానికి మారుమూల ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆ కూతుని చరిచేశాడు. చరిచేసి పాప ఇంకా స్కూల్ నుంచి రాలేదని తని తల్లి తండ్రి బంధువులు అందరూ ఎత్తుకున్నారు. అందరు పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి, తన పిల్ల మాత్రం రాలేదు. అమ్మ ఆశతో ఎదురు చూస్తుంది. వచ్చిన తర్వాత ఈది చివరిని దించే ముందు ఒక మాట చెప్పాడు సుబ్బయ్య. ఏమన్నాడు తెలుసా? ఇందని ఎవరికైనా చెప్పావో చంపేస్తానేమనుకున్నావో అన్నాడు. అడలిపోయిందండి, బెదురు చూపులు వచ్చేసి నీ పిల్లకి. ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ కూతురికి. బెదురు బెదురుగా ఈదులో నడుచుకుంటూ వెళుతుంది, బ్యాగ్ అలా ఆలేసుకుని. లోపల అమ్మ చూసింది, పరుగు పరుగును వాళ్ళ అమ్మ వచ్చింది అక్కుని చేర్చుకుని. అమ్మ ఇలా అడుగుతుంది, ఏమైంది నాన్న, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు స్కూల్ నుంచి త్వరగా రాకుండా, ఏమైంది తల్లి అని తల్లి ఎక్కెక్కి ఏడుస్తూ అద్దుకుంది. లోనకు తీసుకెళ్లేసరికి ఒక్కసారిగా గౌనంతా రథంతో తడిసిపోయింది. తల్లికి తెలియలేదు ఏమైందో, భయపడిపోతుంది. ఏమండి కూతురికి ఏదో అయ్యిందండి, కూతురికి ఏదో జరిగింది. తండ్రికి కూడా అర్థం కావట్లేదు, ఏమైందమ్మా, వాళ్ళంతా వేడికి కాలిపోతుంది. గౌనంతా రక్తంతో తడిసిపోయింది. ఉఠావుటిన హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లారు కూతుర్ని. వైద్యులు పరీక్షిస్తున్నారు. వైద్యులు రొమ్ము కొట్టుకుంటూ బయటకు వచ్చి, అయ్యో ఈ కూతుర్ని ఎవరో మానభంగం చేశారే అన్నారు. అయ్యో ఈ చిన్న కూతుర్ని ఎవరో చెరిచేశారే అన్నారు. ఆ మాట ఈయన ఆ తల్లి అక్కడే కొప్పుకూలిపోయిందంటే, ఆ మాట ఈయన తన తండ్రి యొక్క గుండెలు ఆవిరైపోయాయి. బంధువులు పెట్టరేగిపోయారు, ఎవడా నీ చుట్టూ, వాడు బతకుండకూడదని. మీకు హెచ్చరిక చెప్పనా, మన తాతే కదా, మన పెద్దవారే కదా అని మీ ఆడపిల్లని పంపిస్తున్నారేమో జాగ్రత్త. మనిషి హృదయం మంచిది కాదు. అన్నా అని పిలుస్తారండి, చెల్లి అని పిలుస్తాడని మీరు నమ్మొద్దు. మనుషులు మంచివారు కారు. గర్భాన్ని పుట్టిన వారే సరిగ్గా పెరగట్లేదు. ఇక ఈ వరుసలు పిలిచిన వారు కూడా నమ్మి మీ కూతుర్ని మీ కొడుకుల్ని ఎట్లా పంపుతున్నారు నాకు అర్థం కావట్లేదు అన్నారు జ్ఞానులు అందరూ. జాగ్రత్త, ఎవరిని నమ్మొద్దు. కనీన తండ్రే ఈరోజు పిల్లల్ని చరిచేస్తున్నాడు. అలాంటి జీవితాలు ఇవి. పెద్ద వయసు కదా ఏం చేస్తాడులే, చిన్న పిల్ల కదా ఏం చేస్తాడులే అని వదిలేశారండి. ఆ పెద్ద రాబుందే కాటేసేసింది. విచిత్రం ఏంటో చెప్పనా, పాపం చేస్తున్నప్పుడు మోజు ఉంటుందని చెప్పిన కదా, చేసిన తర్వాత అదే పాపం మనల్ని ఎక్కిరిస్తుంది. చి నువ్వు మనిషి రాసులు అని. విచిత్రం ఏంటో చెప్పనా, అందరూ ఎదుగుతున్నారు. అక ఇల్లు కూలగొడుతున్నారు చూసారా సుబ్బయ్య. ఆ ఇల్లు కూలగొట్టి మొత్తం తన కొడుకుని అందరిని బయటికి లాగుతున్నారు చూడండి. ఏం జరిగిందో చెప్పనా, ఇటీవల కాలంలో ఈ అత్యాచారం జరిగిన దగ్గర నుంచి ఎవడో మిస్ చేయడని ఎంక్వైరీ చేయడం మరో ఇటు పక్కన పోలీసు దర్యాప్తు జరుగుతుంది, మరో పక్కన బంధువులు ఎదుగుతున్నారు. మిస్ అయిన వ్యక్తి ఎవరంటే సుబ్బయ్య మధ్య కనబట్టలేదు. ఏమైడు సుబ్బయ్య అని అనుమానాన్ని ఇంకా ధృవీకరించుకోవడానికి ఇంటి దగ్గరికి వెళ్ళారు. సుబ్బయ్య కనబట్ల. అప్పుడే జరిగిన వాతావరణం ఏంటో తెలుసా, మీ ఆయన ఎక్కడికి వెళ్ళారని కప్పు పట్టుకుని బయటికి లాగారు భార్యని. నీ మీ డాడీ మీ తండ్రేడ్రా అని బయటికి లాగారు కాలర్ పట్టుకుని. అతను చేసిన తప్పును చూడండి, అతను చేసిన తప్పు, మనం చేసిన తప్పులకి మన కుటుంబాలు పరువుని రోడ్డుని గిడిచిపడేస్తే మీరు ఏమనుకుంటున్నారో, మనం చేసిన చిన్న చిన్న తప్పుల్ని మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నావో అని రోడ్డు గిడిచిపడేస్తాయి. తన భార్య నడి బజార్లోకి లాక్కొచ్చేశారు, తన కొడుకు నడి బజార్లోకి లాక్కొచ్చారు, తలకు నచ్చిన వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క దెబ్బ కొట్టుబాడేస్తాడు. ఏడు మీ నాన్నని వీళ్ళ గుండెలు బాదుకుని చెప్తున్నారు. అయ్యో మా నాన్న అలాంటి పనులు చేయడు, ఆ వయసులో ఎందుకు అలాంటి పనులు చేస్తాడు, ఆ వయసులో ఎందుకు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు, మా నాన్న అలాంటి పనులు చేయడు, మధ్య ఎక్కడికి వెళ్ళాడు కనబడలేదు అని వాళ్ళ వాదన వాళ్ళదే. ఈ లోపల బంధువుకి సుబ్బయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సుబ్బయ్య ఫోన్ ఏమన్నా తెలుసా, సుబ్బయ్యని అడుగుతున్నా, ఏం సుబ్బయ్య ఎక్కడున్నావు అని అడిగారు. సుబ్బయ్య ఎలా అంటున్నాడు, చావుకు దగ్గరలో ఉన్నాను అని. ఏం మాట్లాడుతున్నావు సుబ్బయ్య, జరిగింది ఏదో జరిగింది, అలాంటివి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయగరా అయ్యా, రా ఇంటికి అన్నారు. లేదయ్యా, నా కొడుకు పరువు తీసేశాను, నా భార్య పరువు తీసేశాను, నా కుటుంబాన్ని రోడ్డుని కిట్టేశాను. ఇలా అంటాడు చచ్చిపోయి ముందా మనిషి. ఏమంటాడు చెప్పనా, ఎన్నో మంచి మాటలు చెప్పాను, ఎందరికో పెద్ద మనసులో వ్యవహరించాను, ఎన్నో గొప్ప కార్యాలు జరగాలని నేను ఎందరికో సూత్రులు ఇచ్చాను, నేను ఇలాంటి పని చేసినందుకు నేనే కుమిలిపోతున్నాను. నువ్వు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడక సుబ్బయ్య, రా నువ్వు ఎక్కడున్నావు చెప్పంటే ఏమంటాడు తెలుసా, రేపు నా శవం వస్తుందిలే అప్పుడు చూద్దురు కానీ అంటాడు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటారేమో, ఒకసారి ఆడియో న్యూస్ మీరు వినండి సుబ్బయ్య ఎంత బాధపడుతున్నాడో.
ఎందుకు ఇది మీకు వేస్తానని తెలుసా? జారత్వం గాయపరిచిన వారు, జారత్వానికి లోనైన వారు లెక్కలేనంత మంది అంత బైబిల్. దాని దెబ్బట మరణపు శాలల్లోకి ఈడ్చుకుపోతుందట. అదే సాక్ష్యం. చూడండి ఒకసారి, అలా ఉంటుందండి పాపం మీద ఉన్న మోజు తీరిన తర్వాత పరిస్థితి. నిజంగా ఊరేసుకు చచ్చిపోయాడండి. నిజంగానే మంచోడే, మంచి వ్యక్తే, మంచి మాటలు చెప్పాడు, మంచిగా పెరిగేవాడు. కానీ మన హృదయం మంచిది కాదంది బైబుల్. అది బహుభయంకరమైనది. మన హృదయంలో అలాంటి పిచ్చి మాటలు, అలాంటి పిచ్చి కోరికలు రాకూడదంటే మన హృదయం నుంచి ఒక కేక బయటకు రావాలి. మొదటి శతాబ్దంలో పాపులు ఇలా అరిసేవారు. ఏమని తెలుసా? దావీదు కుమారుడా, యేసయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా అని అరిసేవారు. మన హృదయం నుంచి రావాల్సిన కేక ఏంటో చెప్పనా? యేసుని గూసిన శబ్దం, శబ్దము బయటకు రావాలి. ఆయన గూర్చిన శబ్దం ఎప్పుడైతే మన హృదయంలోంచి తన్నుకొస్తుందో, బైబిల్ ఏముందో తెలుసా? మనిషి హృదయంలో వాక్యం ఉంటేనట పాపము జోలికి పోమట. మన హృదయంలో మనం మంచివారన్న ధీమ ఉంటేనట ఇలాంటి రోగాలన్నీ మనల్ని పట్టి పీడిస్తాయట. బైబిల్ అంత ఖచ్చితంగా బోధించిందో చూడండి. దాని దెబ్బకి లెక్కలేనంత మంది బలైపోయారు. నేను ఒక న్యూస్ వేశాను, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, లెక్కలేనన్ని వార్తలు మీకు కనబడతాయి. లెక్కలేనన్ని. ఈరోజు ఒక వార్త వచ్చింది. ఏ వార్త వచ్చింది? భర్తను మోసం చేస్తుందని భార్య భర్తకు తెలిసేసరికి నరిగి పడేసాడంత ముక్క ముక్కలుగా. అంతకుముందు ఒకసారి చదువుకున్నాం ముక్క కాకినాడలో. పేర్లు ఏం పేర్లు అనుకుంటున్నారు? మరియా, జక్కయ్య, క్రిస్టియన్ నేమ్స్. వీళ్ళిద్దరు ఏం చేస్తారు? నరికి గోని సంచులు పెట్టేసి, బాగానండి, భార్య భర్త నరికి గోని సంచులు పెట్టి ఉడకబెట్టేసింది కుండలో పెట్టి. చూసారా? ఏందిరా బాబు ఇది ప్రపంచమా, ఏంటి నాగరికత అంటే బైబుల్ ఏమంటుంది తెలుసా? దాని పాటు లెక్కలేనంత మంది అంటే. జాగ్రత్త, మీ హృదయాలు మంచివి కావు, మన మనసులు మంచివి కావు. అందుకే బైబిల్ చెప్తుంది, బైబిల్ ఎప్పుడో హెచ్చరిక ఇచ్చింది, ఒరే ఆ ఇచ్చికపు మాటలు, ఆ లాలన మాటలు జోలికి నువ్వు వెళ్ళకరా, నువ్వు పశువులా అయిపోతావు అంతే. ఆ కోరిక నువ్వు లొంగిపోకో, నీ జీవితం చాలా దుర్బలముగా మారిపోతే. రూబెన్ ఎలాంటి పని చేశాడు? ఎలాంటి పని? తన తండ్రి మంచం మీదకి ఎక్కాడు. అలాంటి పిచ్చి పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటాయో, అక్కడ టాక్ ఎలా ఉంటుంది, ఇక్కడ సామెతల గ్రంథం చెబుతుంది మనకి అక్కడ మాటలు ఎలా ఉంటాయో, ఆ మాటల వాతావరణం ఎలా ఉంటుందో మనకు చెబుతుంది, ఆ తప్పు జరిగితే రిజల్ట్ ఎలా ఉంటుందో చెబుతుంది. మీరు బైబిల్ చరిత్ర గుర్తెరిగితే రూబేను గోత్రం నుండి ప్రవక్త కానీ రాజు కానీ ఏ నాయకుడు కానీ రాడు. ఎందుకు? తన పితృడు చేసిన తప్పుకి భవిష్యత్ అంత కొలాప్స్. సుబ్బయ్య అదే అంటున్నాడు, నేను చేసిన తప్పుకి నా కొడుకు రేపు ఎలా బతుకుతాడో అంటున్నాడు, నేను చేసిన తప్పుకి నా కుటుంబం రేపు ఎలా బ్రతుకుతాదో. ఎందుకు ఈ మాట్లాడుతున్నావు? మనం చేసిన తప్పులు మనతోనే పోవు, మనం చేసిన తప్పులు మన కుటుంబం మీద పడతాయి, మన పిల్లల మీద పడతాయి, మన జీవితాలు నాశనం అవడే కాదు మన తర్వాత జీవితాలను కూడా నాశనం చేస్తాయి. జాగ్రత్త, తప్పులు చేస్తున్నప్పుడు తప్పు చెయ్యొద్దు, తప్పులు జరగకూడదని దేవుడు ఒక చక్కటి మార్గాన్ని పెట్టాడు. దాన్ని పెళ్ళి అన్నాడు, దాన్ని వివాహం అనే చక్కటి బంధాన్ని ఏర్పాటు చేశాడు. అది చేసుకుని దేవుని యొక్క కనుసన్నల్లో మనం సంతోషంగా ఉండాలి తప్ప అక్రమాలు చేసి సంతోషంగా ఉండాలని ఆలోచిస్తే చరిత్రలో ఎక్కడా సుఖపడినట్టుగా బైబిల్ మనకు చెప్పదు. అయితే ఇదే రూబేను గురించి చరిత్రలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ఐదవ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలుకు తొలుచూరు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును, తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వతంత్రపు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. ఏదో జరుగుతుంది చూడండి. అక్కడ రూబేనుకున్న జన్మ స్వాతంత్రపు హక్కులు లేదా స్వాస్థ్యములు, రూబేనికి రావాల్సిన వాగ్దాన ఫలములట ఎవరికి జంప్ అయ్యాయంట? యోసేపుకి. ఏ
యోసేపు కుమారులకి స్వాస్థ్యం ఎందుకు వెళ్ళింది? యోసేపు కుమారులకు స్వాస్థ్యం వెళ్ళిందంటే యోసేపుకి వస్తేనే వెళ్తాయి. బాగా వినండి, చరిత్ర ఇది. ఎందుకంటే గోత్రాల్లో లెక్కింపబడిన వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపుకి వచ్చిన స్వాస్థ్యములు ఎవరికి ఇచ్చాడు దేవుడు? పిల్లలకి ఇచ్చాడు. ఈ పిల్లలకి ఇవ్వడానికి బదులు ముందు ఎవరికి ఇచ్చాడంటే యోసేపుకే ఇచ్చాడు. యోసేపుకి దక్కడానికి, రూబేనికి దక్కకపోవడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక్కటి బైబిల్ చెప్తుంది, క్యారెక్టర్. అంతే, వ్యక్తిగత జీవితం. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇవ్వాలనుకుంటాడు, దేవుడు మనకి ఎన్నో హక్కులు ఇవ్వాలనుకుంటాడు, దేవుడు ఎన్నో మన జీవితంలో సఫలీకృతం, దేవుడు మనకి ఎన్నో శాంతి సంబంధమైన కార్యాలు చేయాలనుకుంటాడు. కానీ దానికి అనుకూలమైన జీవితం మనకు లేదనుకోండి, మనవి తీసి పక్కనడుగు ఇస్తాడు. నేను అర్థమవుతుందా? యోసేపుకి అలానే వచ్చాయి. యోసేపుకి రూబేనుకున్న తేడా ఏంటో చెప్పనా? ఇదే తప్పు ఆయన జీవితంలోకి వచ్చిన అవకాశం ఎవరి జీవితంలోనికి? యోసేపు జీవితంలోనికి వచ్చిందా లేదా? అక్కడ కూడా తల్లి వరుస అవుతుంది. ఎవరు? ఆ ఇంటి యజమాని. ఆ ఇంటి యజమాని ఆయనకి తండ్రి అయితే ఈవిడేమవుద్ది? తల్లి అవుద్ది. ఆవిడ పేరు కూడా రాయలేదు బైబిల్లో. అక్కడ ఏం జరుగుతుంది? టాక్ ఆఫ్ ది టౌన్ మనకు తెలుసు, ఎన్నోసార్లు చదివేశాం. ఒకసారి మన ట్రెండ్లో ఒకసారి చదువుదాం చూడండి, కరెక్ట్గా అర్థమవుద్ది మనకి. ఆది కాండం 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయం 6-7 వచనాలు. ఆది కాండం 39వ అధ్యాయం 6-7. నా యజమాని తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఏంటట యోసేపు ఎలా ఉంటాడట? ఎలా ఉంటాడు చెప్పనా? షోకేస్లో బొమ్మలా ఉంటాడు అన్నమాట. ఎవరు? యోసేపు. అతనికి ఆప్షన్స్ లేవనుకోకండి. ఎవరికి? ఆయన ఫేస్బుక్ ఐడి పెడితే ఆయనకున్నంత ఫ్రెండ్స్ ఎవరికి ఉంటారు తెలుసా? ఎవరికి? యోసేపు గారికి. అయినా ఆయన ఏముంటాడు తెలుసా? నాకు ఎవరు లేడీ ఫ్రెండ్ ఉండరు అంటాడు. ఎవరు? యోసేపు గారు. బాగా వినండి, దేవునితో వచ్చే గొడవ ఏంటో చెప్పను. బైబిల్ దేవునితో, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధంగా ఉండను అప్పుడు నీకు నాకు బంధం ఉంటుంది అన్నాడు. నీ జీవితం నీదే, నిన్ను మాత్రం నేను నమ్ముకుంటాను, నా జీవితం నాదే అని నువ్వు తిరిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? నన్ను ప్రేమించే వారిని నన్ను ప్రేమిస్తాను, నన్ను గౌరవించే వారిని నేను గౌరవిస్తాను, నా ఆజ్ఞలు పాటించే వారిని నేను పైకెత్తుతాను అన్నాడు. తన బలమైన అస్తాల కింద అణిగుమణిగురు ఉన్న వారిని ఒకరోజు హెచ్చిస్తానన్నాడు దేవుడు. యోసేపు జీవితంలో స్పష్టత మనకు కనబడుతుంది చూడండి. ఆయన చాలా అందంగా ఉంటాడట. చూసారా, అంత అందంగా ఉన్నవాడికి ఎన్నో ఆప్షన్స్ వస్తాయి. బానిసగా ఉన్నవాడు ఇంటికి యజమానులు వ్యవహరిస్తున్నాడు. ఆ ఇంటి యజమాని అట తనని నమ్మి వినాలి. నమ్మి ఏముందో ఏమి లేదో, ఎంత లెక్కో, అసలు బడ్జెట్ లెక్కలు ఏంటో కూడా ఏమీ అడగట్లేదంట. ఆ అబ్బాయి మీద అంత నమ్మకం వచ్చింది. మంచి ఎక్కడైతే ఉందో చెడు కూడా అక్కడే కన్నేస్తుంది. ఎక్కడైతే మంచిగా బ్రతకాలనుకుంటామో అక్కడే చెడు పరిస్థితులు కూడా మన చుట్టూ వస్తాయి. వెంటనే యోసేపు జీవితంలోనికి ఎలాంటి పరిస్థితి వస్తుందో చూడండి. నెక్స్ట్ వచనం 8-7 వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. ఏంటట యోసేపు మీద కన్ను వేసి, ఆ పదం చూడండి ఎలా రాశారు. కన్ను వేసి, అకౌంట్లో డబ్బులు వేసి కాదు, మరి కన్నేసి. చూసారా తమ్ముళ్ళు లేదా అన్నలు, ఎవరైతే ఉన్నారు యంగ్స్టార్స్, మీ అందరికి చెబుతున్నాను, మన మీద కొన్ని పడుతుంటాయి, జాగ్రత్త అంటుంది బైబిల్. జాగ్రత్త, అందరూ ఒకేలా చూడరట, మరి రకరకాలుగా చూసేవారు కూడా ఉంటారట. జాగ్రత్త. కన్నేసి ఏమటం చూడండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు చేతికి అప్పగించిన కదా, నా వశమున నా ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, నాకంటే పైవాడు ఎవ్వడూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు. బాగా వినండి, సామెత గ్రంథంలో కనబడుతుంది మనకి,
జ్ఞానం లేని వారి మధ్య, యవనస్తుల మధ్య బుద్ధి లేని పడుసువాడు ఒక ఫూల్ కనబడుతున్నాడు అన్నాడు. అయితే ఇక్కడ బుద్ధిమంతుడు కనబడుతున్నాడు చూడండి. ఒక బుద్ధిమంతుడు ఎలా కనబడుతున్నాడు తెలుసా? ఎందుకు ఏసేపు ఆ ఆంటీతో నువ్వు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకోవంటే ఆయన ఏమంటాడు తెలుసా? వివాహం పట్ల నాకు ఒక గౌరవం ఉందంటాడు. వివాహ కుటుంబాల మధ్య నాకు ఒక గౌరవం ఉంది, కుటుంబ వ్యవస్థ మీద నాకు విలువలు ఉన్నాయి, అట్టి దాన్ని నేను భంగపరచను అంటున్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? భార్య భర్తలను జత చేయబడిన భార్య భర్తలను విడదీసిన వాడిని దేవుడు ఏం చేస్తాడట? దులుమాడేస్తాడట. జత చేయబడిన వారి మధ్యకి మూడో వ్యక్తి వస్తే దేవుడు ఊరుకోడట. యేసేపుకి ఆ దృష్టికోణం ఉంది చూడండి. ఏమంటున్నాడు తెలుసా? వివాహం అనే ఆ కార్యము పట్ల నాకు గౌరవం ఉంది. తల్లి నువ్వు ఎలాంటి తనవో తెలుసా? ఈ యజమాని నాకు తండ్రి అయితే నువ్వు తల్లితో సమానం, తల్లితో ఇలాంటి తప్పులు నేను చేయను. ఇదే ప్లేస్లో రూబేనుంటే వాడు అవకాశం ఎదుక్కుంటా వెళ్ళి తప్పు చేశాడు. యోసేపు దగ్గరికి అవకాశం ఎదుక్కుంటూ వచ్చినా తప్పు చేయను అంటున్నాడు. ఎందుకు ఈ హక్కులు ఆయనకి వెళ్ళా, ఈయన ఎందుకు కోల్పోయాడంటే అవకాశాలు ఎదుర్కొని తప్పు చేసే రకం రూబేను. అవకాశాలు ఎదుర్కొంటూ ఆయన దగ్గరికి వచ్చినా తప్పు చేయని వ్యక్తి జోసెఫ్. అలా బతకాలి బతికితే, అలా బ్రతికాడు కనుక మీరు ఇంకో సైకాలజీ మీరు ఒకటి ఆలోచించండి. ఆ టైంలో తనకు నాన్నవారు ఎవరు లేరు, ఎవరికి? యోసేపుకి. ఎక్కడో ఈజిప్ట్లో పరాయి దేశంలో ఒంటరిగా బ్రతుకుతున్నాడు. అలాంటి టైంలో ఇలాంటి సెలబ్రిటీ హోదా కలిగిన ఇలాంటి వ్యక్తి తనతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటుందంటే హోదా పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. అయినా ఏమన్నాడు తెలుసా? ఈ అక్రమమైన సంతోషం నాకు వద్దు తల్లి అన్నట్టు. మరొక విషయం చెప్పనా, వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంటే మూడో వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. అయినా ఏమన్నాడు తెలుసా? నాకు వద్దు అన్నట్టు. ఎందుకు వద్దయ్యా అంటే ఇలా మాట్లాడతాడేమో. ఏమంటాడు తెలుసా? మేము సున్నతి పొందిన నిబంధన మనుషులము, మేము ప్రతిష్ఠింపబడిన మనుషులము. మా దేవుడు ఎవరో తెలుసా? పవిత్రమైన దేవుడు. పవిత్రమైన దేవుని బిడ్డలం పవిత్రంగానే ఉండాలి. ఆయన దృష్టికి నేను పాపము చేయలేను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడండి అతను, ఎంత అందంగా కనబడుతున్నాడు చూడండి అతని జీవితం. ఆ పవిత్రమైన దేవుని దృష్టికి నేను ఏ పాపము చేయలేను. ఈరోజు ఈ ట్రెండ్లోనికి ఈ లాంగ్వేజ్ను మనకు తీసుకొస్తే ఇలా అడుగుతుంది ఆవిడ, ఏమన్నా తెలుసా? కనీసం వాట్సాప్ నెంబరు నో అంటాడు, బ్లాక్ చేసేస్తాను నేను ఏమనుకుంటున్నావు అంటాడు. ఇవ్వడు, కనీసం నాకు హాయ్ కూడా చెప్పవా? చెప్పను అంటాడు. ఎంతగా తెగించాడో తెలుసా? అక్కడ నుంచి గిజాయించుకుని పరిగెట్టుకు వచ్చాడు. మనమైతే అంత లేదు, మనకు తెలుసు మరి గురించి. మనకి అవకాశాలు ఎత్తుక్కునే రకాల మనం, అవకాశాలున్న తన్ని బయటకు వచ్చే వ్యక్తులు భక్తులు. అందుకే వాళ్ళు బైబిల్లో ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాం? బయట ఉన్నాం. వాళ్ళు ఎందుకు వారి జీవితాలు మనకు మాదిరి అవుతున్నాయంటే వాళ్ళు తెగించే విశ్వాసం మనలో లేదు కనుక జాగ్రత్త. యంగ్స్టర్ జాగ్రత్త, ఎన్నో మనం లాగుతుంటే వాడు జోలికి పోవద్దు. రూబెనికి రావాల్సిన వాగ్దాన ఫలములన్నీ ఎవరికి వెళ్ళాయట? యోసేఫ్కి వెళ్ళాయి. యాకోబు ఒక బాధపడ్డాడు, ఏంటో తెలుసా? ఒరే నువ్వేంటో తెలుసా? నా అతిశయ కారణంరా, నా గర్వం నువ్వు, నా గొప్ప, నా శక్తి, నువ్వేమనుకుంటున్నావు? నా పెద్ద కుమారుడు, నీ గురించి ఎన్నో నేను గొప్పలు చెప్పుకున్నా అన్నట్టు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరికి వర్తిందో చెప్పనా? యోసేఫ్కి. యోసేఫ్ని చూస్తే ఒక గొప్ప, ఇప్పుడు ఆ దేశానికి ప్రధాని, అతిశయ కారణం, ఆ దేశానికి ఒక రోల్ మోడల్, అతిశయం. తన గురించి ఎన్నో కళలు కనలేదు కానీ రూబేన్లో కన్న కళలన్నీ ఇప్పుడు ఎవరిలో పండుతున్నాయి? యోసేపులో పండుతున్నాయి చూడండి. తను ఇప్పుడు ఎవరిని బట్టి అతిశయిస్తాడంటే యోసేపుని బట్టి. ఎంత బాగుందో చూడండి జీవితం, ఎంత బాగుందో చూడండి. మంచిగా బ్రతికితే దేవుని యొక్క అదృశ్యాస్తం మన జీవితంలో ఉంటుంది. చెడే మనకు ఉల్లాసంగా ఉంటే చావు మన వెనకే తిరుగుతుంది. జాగ్రత్త. యోసేపుకి రూబేనుకు ఉన్న తేడా చూడండి. వాడు కోరుకోరి తప్పు చేశాడు, కోరుకోరి తప్పులు ఎదురైనా వద్దన్నట్టు. ఎందుకు తెలుసా? నిబంధన ఎప్పుడు భక్తుల జీవితాల్లో ఎప్పుడో రాసుకుంటారండి. ఎప్పుడో రాయబడిన మాట ఒకటి చెప్పిన, ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండం ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూడండి, 27వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 20వ వచనం
తన తండ్రి భార్యతో సైనించువాడు, తన తండ్రి యొక్క కోకను ఇప్పువాడు గనక వాడు శాపగ్రస్తుడు. ఈ నిబంధనలోనికి వర్తిస్తాడు ఎవరు? రూబేను. రాయబడినా రాయబడకపోయినా వాల్యూ మాత్రం ఇప్పుడు ఒక్కలానే ఉంటుంది. అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా రాకపోయినా దేవుని యొక్క ఆజ్ఞ ఎప్పుడు ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. ఏమంటున్నాడు చూడండి, తన తండ్రి యొక్క మానఛ్చాదమును తీసినవాడు, అంటే తల్లి మానఛ్చాదమును తీసినవాడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు అవుతా అన్నాడు. నిజంగానే అయ్యాడు ఎవరు? రూబెన్. అందులో రాజులు కానీ ప్రవక్తలు కానీ నీతిమంతులు కానీ నాయకులు కానీ ఎవడ కనబడ్డ గోత్రంలో. మీకు విషయం చెప్పిన, మీరు చేసిన తప్పును బట్టి భవిష్యత్తులో మీ కుటుంబాల నుండి మంచి ఫలములు రావు. జాగ్రత్త. ఎంత బాగా చెబుతుందో చూడండి బైబిల్, ఎంత బాగా మనం ధృవీకరిస్తుందో చూడండి, ఎంత బాగా మనల్ని హెచ్చరిస్తుందో చూడండి బైబిల్. మనతో మాట్లాడుతుంది నేరుగా, అలాంటి పనులు చేయొద్దు అని. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, మన కోనసీమ ఏరియాలో మరి ముఖ్యంగా అందరూ కాదండి కొందరు ఈ గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు చూసారా, గల్ఫ్ ఈ కువైట్ మస్కట్ దుబాయ్ ఇలా వెళ్తుంటారు చూసారా, ఇక్కడున్న కష్టాలు తట్టుకోలేక అక్కడికి వెళ్ళి కష్టాలు మరలా తీర్చుకుందామని ఇక్కడికి వెళ్తారండి. ఎక్కువ మంది మంచివారు ఉన్నారు, ఎక్కువ మంది చేసే తప్పేంటి చెప్పిన అక్కడికి పోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఇక నువ్వు బతుకున్న ఒకటే చచ్చిన ఒకటే. బైబిల్ ఏముందో తెలుసా, నిగ్రహం లేని స్త్రీ వస్త్రాలు లేని విగ్రహంతో సమానం అంతే. విలువలు లేని స్త్రీని ఏముందో తెలుసా, చచ్చిన శవంతో సమానం అంతే. నువ్వు ఎక్కడ చూసిన కష్టాలు తీర్చుకోవడానికి అక్కడికి పోయి ఎందుకు ఇలాంటి రొంపులోనికి దిగుతున్నావు? పోతుంది అనుకుంటున్నావా? సుఖపడతావు అనుకుంటున్నావా? సుఖపడలేవు. అక్రమ మార్గాల్లో నడుస్తూ సుఖపడతావు అనుకుంటున్నారా? సుఖపడలేరు. జాగ్రత్త. దూర ప్రదేశాల్లో దూరంగా బ్రతుకుతున్నప్పుడు ఎవరు చూడట్లేదు అనుకో, నిజమే ఎవరు చూడకపోవచ్చు కానీ చూసేవాడు అక్కడ ఉన్నాడు. జాగ్రత్త. నీ భార్య నుదులు దూరముగా ఉండి నువ్వు చేస్తున్న తప్పులేంటో దేవుడు చూస్తాడు. నీ భర్త నుదులు దూరముగా నువ్వు ఉంటూ నువ్వు చేస్తున్న తప్పులేంటో దేవుడు చూస్తాడు. ఏమి కాదనుకోకు, బైబిల్ ఏముందో తెలుసా, రహస్యమైనది బయలుపడక పోదు అన్నాడు. ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా ఉంటుంది చెప్పండి, ఎవరికి తెలియకూడదు అనుకుంటాం వాళ్ళకి తెలుస్తే, మీకు తెలియదు ఆ విషయం. ఎవరికి దొరకకూడదు అనుకుంటామో ఎవరికి తెలియకూడదు అనుకుంటాం వారికి. కేసులన్నీ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి చెప్పిన, పోలీస్ కేసులు. బైబిల్లో ఉన్న సీక్రెట్ అది, రహస్యమైనది బయలుపడక పోదు. ఏదో క్లూ దొరుకుతుంది అనమాట, ఖచ్చితంగా బయటకు వస్తుంది, ఏదో విధంగా బయటకు వస్తుంది ఖచ్చితంగా. ఒకప్పుడు ఒకడు భార్యను వెరైటీగా చెప్పాడు, వాడు వైద్యుడు. ఎలా చెప్పాడు చెప్పిన, దెబ్బ తగలకుండా కనిపించకుండా భార్యను ఎలా చెప్పాడు, ఎంటి ఇంజెక్షన్ ఉంటుంది చూసారా ఖాళీది. ఎప్పుడైనా మనం ఇంజెక్షన్ చేసుకుంటున్నప్పుడు గాలి పోవడానికి లోపల గాలి ఉండకూడదు, గాలి ఉంటే చాలా ప్రమాదం. పైకి కొంచెం గింటుతారు చూసారా, ఆ లిక్విడ్ బయటకు రావడానికి. గాలి ఉండగా చేసేసారు అనుకోండి, బాడీలో చాలా విపరీతమైన ధోరణి అయిపోతుంది, అవంతా పనిచేయడం మానేసి సెల్స్ అన్నీ చచ్చిపోతాయి. ఏమన్నా జరగవచ్చు, ఎలానే ఎఫెక్ట్ ఎలానే ఉంటుంది. వీడేంటో తెలుసా, వీడి వైద్యం ఉన్నవాడు ఒక ఎంటీ ఇంజెక్షన్ తీసుకుని గాలంతా అందులోకి తీసి భార్యకి ఈ సెస్ట్ మధ్య గ్యాప్ ఉంటుంది చూసారా, మెత్తన భాగం ఉంటుంది మనందరికి ఇక్కడ, ఈ మధ్యలో చేసేటట్టు ఆ గాలి లోపలికి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. తెలియదు అనుకున్నాడు ఎవరికి, అయిపోతుంది కేసు అంత అయిపోయింది. ఎక్కడో డౌట్ వచ్చి పంచనామాలు చేశారు మరలా. అప్పుడు తెలిసింది ఈమెను ఎంటీ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు అని. కాళ్ళు చేతులు పైకి ఏలగట్టు కొడితే అప్పుడు చెప్పాడు ఏమని, నేనే మా ఆవిడని చంపేశాను అని. చూసారా, రహస్యమైనది బయటకు రాకుండా పోదు. వస్తుంది ఖచ్చితంగా, 20 సంవత్సరాల తర్వాత ఏమో వస్తుంది, 60లో ఉన్న వస్తుంది. నువ్వు చేసిన తప్పు ఎప్పుడు మరుగైపోదు, ఎప్పటికన్నా బయటకు వస్తుంది. మీకు సజెషన్ ఇస్తాను, సలహా ఇస్తాను, ఒకవేళ ఇప్పటి వరకు మీరు చేసేస్తే, ఇప్పటి వరకు జరిగించేస్తే, మీ పాపం మరలా జ్ఞాపకానికి రాకుండా ఉండాలి అంటే మీకున్న ఒకే ఒక్క నీడ సిలువ, ఆ వెనక్కి వచ్చి నిలబడండి. ఒప్పుకో దేవుని ముందు మోకాలేసి, మరలా నేను చేయను ప్రభు, నన్ను క్షమించండి, నీ పాపములకు మరుగైపోతాయి. లేదు నేను పెద్ద ఘనాపాటి, నన్ను ఎలానే చేస్తాను, నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు అనుకుంటే జాగ్రత్త, నవ్వులు పాలైపోతాం బయటకు వచ్చి.
ఒకవేళ ఎప్పటికైనా నువ్వు చేసి ఉంటే, ఎప్పటికైనా నువ్వు జరిగించుంటే, ఇక నేను చేయనని దేవునికి మాటి సిలువు దగ్గరకు వచ్చి మోకాళ్ళే ప్రభువా నన్ను కాపాడవయ్యా, దావీదు కుమారుడా ఈ యొక్క ఊపు నుండి ఈ చీకట్లో నుండి నన్ను రక్షించని అరిచి కేకలేసి హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించు, నీ పాపాలకి జ్ఞాపకం చేసుకోడు, నేను మరలా తన గౌరవాన్ని ఇచ్చి నిలబెడతాడు, నీ జీవితమే అనేకులకు ఒక సాక్ష్యం అవుతుంది. జాగ్రత్త, ప్రేమని అదని ఇదని పిచ్చి పిచ్చి పనులు చేసి జీవితాన్ని పాడు చేసుకోకండి. ఒక పాట చూడండి, ఆ పాట చూసిన తర్వాత ఊహించుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుందో తెలుసు, అది మాయ. ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితులు అంటే, పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, వాళ్ళు పోయి చేసే పిచ్చి పిచ్చి పనులకి చివరికి వారి జీవితం మరణపు ఊపులోకి ఎలా దిగుతుందో చూడండి. చివరిగా సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్దకు దాచుకునే యెడల జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన యెడల తెలివికై మొరపెట్టిన యెడల వివేచనకై మనవి చేసిన యెడల వెండిని వెతికినట్లు దానిని ఎతికిన ఎడల దాచబడిన ధనమును ఎతికినట్లు దానిని ఎతికిన ఎడల యెహోవాయందలు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించేదవు. ఎంత చక్కటి సూత్రులు అండి. ఈరోజు యువత ఏమి ఎదుగుతున్నారండి, ఒక గేమ్ వచ్చింది, ఏంటది, పబ్జి గేమ్. ఏమవుతున్నారండి, అదొక పిచ్చి గేమ్. అది ఏమవుతున్నారు చెప్పండి, వాడు వేరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాడు, చివరికి చచ్చిపోతున్నారు. దేవుడు ఏం నేర్చుకోమంటున్నాడు తెలుసా, జ్ఞానము నేర్చుకో అంటున్నాడు. మనం ఎతకాల్సింది ఏంటో తెలుసా, యెహోవా యందలు భయభక్తులు ఎట్టుదో మనం ఎత్తుకోవాలి. అలా ఎతకడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే కిందికి చెప్తున్నాడు చూడండి, 5వ వచనం, యెహోవా యందలు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నువ్వు గ్రహించదువు, దేవుని గూర్చిన జ్ఞాన విజ్ఞానము నీకు లభించును, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. పబ్జి ఆడితే ఏమొస్తుంది, డబ్బులు పోతాయి, టైం పోతుంది, ఎనర్జీ పోతుంది, అన్నీ పోతాయి. యెహోవా ముంగిట తడువులు ఆడితే ఏమొస్తుంది తెలుసా, జ్ఞానం వస్తుంది. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, మీ చదువులు బాగుండాలంటే ఏంటో చెప్పనా, నువ్వు దేవుని అడుగు, నీ కొరకు చదవకు, మరి దేవుని కొరకు చదువు, నీ చదువు అదిరిపోతే. నీకు మంచి ఉద్యోగం కావాలా, నీ కొరకు ఉద్యోగం చేయొద్దు, దేవానికి మహిమార్థముగా ఉంటానయ్యా అని మాట ఇవ్వు, నేను మంచి స్థానంలో దేవుడు పెడతాడు. నిజం, అది జరుగుతాయి, నేను అనుభవిస్తున్నాను ఆల్రెడీ. నాకు చిన్న వయసులోనే వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవడైనా నీతిగా బతుకుతాడా చెప్పండి, నేను బతుకుతున్నాను ఈరోజు. అది నా గొప్పతనం కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం, నా దేవుడు నాకు చేసిన గొప్ప కార్యం. నేనే కాదు, నాలాంటి సహోదరులు ఇంచుమించు 5 6 ఉన్నారు మా సంఘంలో. ఒక ఎస్ఐ, ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్, రకరకాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరం ఎందుకున్నాం తెలుసా, పెంటల మీద ఉండే బతుకులు మావి. ఈరోజు దేవుడు తీసుకొచ్చి దేవునికి మహిమార్థముగా పెట్టాడు మమ్మల్ని. దానికి కారణం ఒకే ఒక్కటే, మాకు ఎప్పుడు ఒకే పిచ్చి, బైబుల్ 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 బైబుల్, దేవుడు దేవుడు దేవుడు. ఆయన సంగతులు మేము చూస్తే మా సంగతి ఆయన చూసుకుంటాడు. మీ చింత యావత్తు నా మీదయ్యండి అన్నాడు, మన చిత్తాన్ని ఆయన చూసుకుంటాడు. నమ్మాలి దేవుణ్ణి. దేవుడు ఎప్పుడో పూర్వం నుండి చెప్తున్నాడు చూడండి, నా కుమారుడా జ్ఞానమును ఎతకరా, ఈ పిచ్చి పిచ్చి గేమ్స్ అని అవన్నీ టైం వేస్ట్ చేయకండి. సమయం దొరికితే బైబిల్తో కుస్తీ పట్టండి, సమయం దొరికితే దేవుని ముందు మోకాళ్ళేయండి, సమయం దొరికితే దేవుని మాటల్లో మాధుర్యం ఎలా ఉంటుందో టేస్ట్ చేయడం మొదలు పెట్టండి, మీ జీవితాలు బాగుపడతాయి. ఇంకా చెప్తున్నాడు చూడండి కిందకి, 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఎప్పుడు వర్ధిల్లుతామంట మనం, యథార్థత మనం కోల్పోకూడదు. బైబిల్లో ఉన్న శిలాశాసనం ఏంటో, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుదురు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగా ఉన్నాడు, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయనే కాచును. ఎంత బాగుందో చూడండి, నీ మీదకి పాపం లెగుస్తుందా, నీ మీదకి కామం లెగుస్తుందా, నువ్వు ఆయన కనిపెట్టుకుంటే, ఆయన జ్ఞానంలో నువ్వు ఎతుకులాటుంటే నిన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారట, దేవుడు. కనుక ఆయన జోన్లోకి రండి,
ఆయన మన జీవితాలను చూశాడు అనుకోండి, మన జీవితం చక్కగా డిజైన్ చేస్తాడు. మనం మనం డిజైన్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఏడుపు కన్నీళ్ళు తప్ప ఏమి ఉండవు మన జీవితంలో. అందుకే మన జీవితాలు పూర్తిగా ఆయనకి అప్పగించండి, సిలువ చాటున ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ రక్తమే మన స్వతంత్రంగా చేస్తుంది. ప్రభువు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, కామ వికారమైన పనులు చేస్తున్న వారైనా, జారత్వం చేస్తున్న వారైనా, పోకిరి మాటలు మాట్లాడుతున్న వారైనా, మధ్యాశక్తులైనా, ఎవరైనా ఇట్టి వారిని ఏమందో తెలుసా, పరలోక రాజ్యానికి హక్కుదారులు కారు అంది. జాగ్రత్త, విశ్వాసిగా ఇక్కడ ఎంత బాగా ఉంటున్నావో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే బాగా ఉండాలి. మీ యథార్థత ఖచ్చితంగా మిమ్మల్ని వర్ధిల్లేలా చేస్తుంది. కాదు అని రహస్యంగా మనం చేసేవి ఎవరికి తెలియవని అనుకుని మీరు తప్పులు చేయడం మొదలుపెట్టారో మిమ్మల్ని మీరే నిలువెల్లా మోసం చేసుకుంటారు. జాగ్రత్త. దేవుని చిత్తం అయితే మరొకసారి కలుద్దాం, ఉన్నతమైన మాటలు నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎందుకు ఈ ప్రాంతాలకి మాటలు హెచ్చరిక చేశారో మాకు తెలియదు కానీ తండ్రి, హృదయాలు ఎరిగిన దేవా, ఎవరినో గద్దించడానికి ఈ మాటలు మీరు వినిపించారు తండ్రి. రహస్యంగా పాపాలు చేస్తున్న వారు ఎవరైనా ఉంటే తండ్రి క్షమించండి. దాని నుండి మేలుకోవడానికి తండ్రి వారితో మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాము తండ్రి. అందరికీ మాటలు అర్థమయ్యో నాకు తెలియదు కానీ దేవా, వారి జీవితాల్లో నిలకడ కలిగి నిలబడడానికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని వారికి అనుగ్రహించండి. స్థానిక సంఘాన్ని, స్థానిక సభ్యుల్ని మీరు ప్రేరేపించి తండ్రి, అమూల్యమైన మాటలు తండ్రి ఈ ప్రాంతానికి మీరు అందించిన దాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి ఎవరైతే ఈ సభకు తండ్రి కష్టపడుతున్నారో వారందరి జీవితాల్ని దీవించండి, కాపాడండి. అలాగే తండ్రి స్థానిక సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. స్థానిక దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆయన ప్రయాణాల్లో మీతో అనుగ్రహించండి తండ్రి. ఈ పరిసర ప్రాంతాలలో ఎవరైతే సేవను చేస్తున్నారో వారందరినీ దీవించండి, వారి సంఘాలు అభివృద్ధిపరచండి. మీరు కోరుకుంటున్న విలువల్లో సంఘాలు ఎదగడానికి తండ్రి మీ ఆత్మ సహాయంతో నాయకులందరినీ నడిపించండి. అలాగే మరి ముఖ్యంగా తండ్రి ఈ సభకు వచ్చిన ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి, వారితో నేరుగా మాట్లాడిన మాటలు తండ్రి వ్యర్థముగా పోక ఫలభరితముగా వారి జీవితం ఉండడానికి తండ్రి మీ తోడును మీ కృపను అనుగ్రహించండి. మీకును వారికి ఏవైతే అగాధాలు ఉన్నావో, ఏవైతే లోపాలు మీకు తండ్రి మీకును అత వారికి మధ్యన ఉన్నావో వాటన్నిటినీ పోర్చండి, వారి ప్రతి అవసరతను తీర్చండి. అవసరతను తీరిన తర్వాత మర్చిపోయే వరకు కాకుండా కృతజ్ఞత కలిగి జీవించడానికి వారితో మీరు మాట్లాడండి తండ్రి. అలాగే తండ్రి వేదిక మీద ఉన్న సేవకుల్ని, పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులందరినీ దీవించండి. అలాగే తండ్రి మరి ముఖ్యంగా మంచి పాటల ద్వారా తండ్రి పాటలలో మంచి వర్తమానాన్ని ఇచ్చిన అన్న తన యొక్క బృందాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, తను ఏ ప్రాంతానికి వెళ్ళినా తండ్రి అనేకులను తండ్రి మంచి మాటలు పాటలుగా మలిచి అనేకులను తండ్రి మీ వైపుకు తిప్పడానికి, మీకు మహిమార్థమైన ఒక పాత్రగా ఉండడానికి మరింత గొప్పగా మీ కుమారుని నడిపించండి. మరిన్ని తలంతులు తనకు అనుగ్రహించండి తండ్రి. ఇదే తండ్రి మీ చిత్తమైతే, ఇదే సహవాసం, ఇదే ప్రేమ మేము కలిగి తండ్రి అనేక మార్లు తండ్రి అనేక ప్రాంతాలలో కలిసి తండ్రి మీ వాక్యాన్ని అందించడానికి మమ్మల్ని నడిపిస్తారని, అనుకూలమైన సమయమును జ్ఞానం మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమిస్తారని అర్థిస్తూ, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని మీ పాదాల చెంత కోరుకుంటూ తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.